మరిన్ని అప్డేట్స్ కొరకు ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డోంట్ ఫర్గట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ వెల్కమ్ టు ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ హైదరాబాద్ ఇది దిల్సు నగర్లో ఉన్నటువంటి పోలీస్ ఆర్గనైజేషన్ మీకు అందరి తెలిసిందే రెండు రాష్ట్రాల విద్యార్థులను అత్యున్నతమైనటువంటి స్థితిలో పోలీస్ ఆఫీసర్లుగా తీర్చిదిద్దినటువంటి ఉమే చంద్ర పోలీస్ అకాడమీ అందులో నేను నా పేరు కడెం రమేష్ నేను అనేక సంవత్సరాల నుంచి చరిత్ర బోధనలో ఉన్నటువంటి వ్యక్తిని ఈ సంస్థ ద్వారా అనేకమైనటువంటి విద్యార్థులను ఇటు పోలీసు రిక్రూట్మెంట్లో కానిస్టేబుల్ కావచ్చు ఎస్ఐలు కావచ్చు ఇంకా వేరియస్ రిక్రూట్మెంట్లో వేరియస్ డిపార్ట్మెంట్లలో కూడా ఉద్యోగార్థులుగా తీర్చిదిద్దినటువంటి వాళ్ళు మేము ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ నుంచి వెళ్ళి రేపు రాబోయేటువంటి నోటిఫికేషన్లకు సంబంధించి కొత్త తరహాలో వినూత్నమైనటువంటి పద్ధతిలో బోధన చేసేటందుకు మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం విద్యార్థులు మీ మీ విద్యార్థులు ఖచ్చితంగా మన ఉమేశ చంద్ర పోలీస్ అకాడమీ క్లాసెస్లో వినండి రైట్ నాన్న ఓకే ఆల్ ది బెస్ట్ ప్రజపుత్రులకు సంబంధించి పాలవంశం అనేటువంటి దాని మీద మనం మాట్లాడుతున్నాం పాలవంశం ఆ పాలవంశానికి సంబంధించినటువంటి స్థాపకుడు ఎవరంటే గోపాలుడు అనేటువంటి వాడు గోపాలుడు వీళ్ళు వీళ్ళు ఏ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకున్నారంటే పాటలీపుత్రాన్ని కేంద్రంగా చేసుకొని పాలించాడు వాళ్ళు మన యొక్క పాలవంశ రాజులు ఆ పాలవంశ స్థాపకుడు ఎవరంటే గోపాలుడు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు గోపాలుడు అనేటువంటి వాడు వీళ్ళు మిల్క్ డినాసిటీ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు వీళ్ళను మిల్క్ డైనస్టీ అంటే పాలవంశం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు ఆ పాలవంశ స్థాపకుడు ఎవరు సారంటే గోపాలుడు అనేటువంటి వాడు ఈ పాలవంశంలో గొప్ప రాజు ఎవరంటే మాత్రం చెప్పండి ధర్మపాలుడు అనేటువంటి వాడు చెప్పాలి మనం అందరం కూడా ధర్మపాలుడు పాలవంశంలో అత్యంత గొప్ప చక్రవర్తి ఓరంటే ధర్మపాలుడు అనేటువంటివాడు చిట్ట చివరి చక్రవర్తి ఓరంటే మదనపాలుడు అనేటువంటి వాడు ఉంటాడండి మదనపాలుడు అనేటువంటి వాడు స్థాపకుడు ఎవరంటే గోపాలుడు గొప్ప రాజు ఎవరు ధర్మపాలుడు అనేటువంటి వాడు చిట్ట చివరి చక్రవర్తి ఎవరంటే మదనపాలుడు అనేటువంటి వాడు ఉంటాడు మదన పాలుడు ఇలా కెపసిటీ ఏంటంటే పాటలీ పుత్రాన్ని కేంద్రంగా చేసుకొని పాలిస్తా ఉంటారు మన యొక్క పాలవంశ చక్రవర్తులు అనేటువంటి వాళ్ళు ఇందులో ప్రధానంగా మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే పాలవంశానికి సంబంధించి ఈ గోపాలుడు అనేటువంటి వాడు ఏం చేసిండంటే ఉద్దంతపుర విహారాన్ని నిర్మిస్తాడనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుంచుకుందాం ఉద్దంతపుర విశ్వ ఉద్దంతపురం ఉద్దంతపుర విహారాన్ని గట్టిస్తాడు విహారాన్ని గట్టిస్తాడు దీన్ని బట్టి చూస్తే మనకి ఏమర్థమవుతుందంటే వీళ్ళు బౌద్ధ మతాన్ని అనుసరించారనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుంచుకుందాం బౌద్ధ మతాన్ని వీళ్ళు ఏ మతాన్ని అనుసరించారు సార్ అంటే బౌద్ధ మతాన్ని విషయాన్ని గమనించండి ఉద్దంతపురం బౌద్ధ విహారాన్ని ఆ యొక్క నిర్మించినటువంటి ఆ యొక్క చక్రవర్తి ఎవరు సార్ అంటే గోపాలుడు అనేటువంటి వారిని ఖచ్చితంగా చెప్పండి అమ్మ గోపాలుడు విహారం అంటే అర్థం ఏంటంటే అక్కడ బౌద్ధులకు సంబంధించడం అది విద్యా కేంద్రమే కావు రెస్ట్ హౌజ్ కావచ్చు అనేటువంటి పేర్లతో పిలుస్తుంటారు అలాంటి బౌద్ధాన్ని అనుసరించినటువంటి వాళ్ళు అంటే పాలవంశం వాళ్ళు బౌద్ధాన్ని అనుసరిస్తారు విషయాన్ని మనం సందర్భంగా గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అదేవిధంగా ఇంకా వీళ్ళు ప్రత్యేకత ఏంటంటే ఈయన నిర్మించిన ఒక ప్రముఖ విశ్వవిద్యాలయం ఏంటంటే ఉద్దంతపురం అనేటువంటి విశ్వవిద్యాలయాన్ని కూడా నిర్మిస్తాడు ఉద్దంతపురం విశ్వవిద్యాలయం ఉద్దంతపురం విశ్వవిద్యాలయాన్ని నిర్మించింది ఎవరు ఆయనే మన యొక్క ఆ యొక్క గోపాలుడు అనేటువంటి వాడు ఉంటాడు గోపాలుడు అనేటువంటి వాడు ఇవాళ ఉద్దేశం ంతపురం విహారం కావచ్చు ఉదంతపురం విశ్వవిద్యాలయం కావచ్చు వీటి నిర్మాతరంటే స్థాపకుడు అనేటువంటి గోపాలుడు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు గోపాలుడు అనేటువంటి వాడు ఇంకా మనం గమనించినట్లయితే ఈ వంశంలో అత్యంత గొప్ప చక్రవర్తి ఎవరు సార్ అంటే ధర్మపాలుడు అనేటువంటి వాడు ఉంటాడండి ధర్మపాలుడు ఈ ధర్మపాలుడు అనేటువంటి వాడికి ఉన్నటువంటి బిరుదేం సార్ అంటే పరమ భట్టారక అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు ఈ గాడ్ ద టైటిల్ ఆఫ్ ద పరమ భట్టారక అనేటువంటి పేరుతో పిలుస్తారు ధర్మపాలుడు అనేటువంటి వాడిని ఇప్పుడే మనం చెప్పాను లో ఈ వాస్ ద గ్రేట్ కింగ్ ద మిల్క్ డైనస్టీ ఈ గాడ్ ద టైటిల్ ఆఫ్ ద పరమ భట్టారక అనేటువంటి పేరుతో పిలుస్తా ఉంటారు మహారాజాది రాజ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు సార్ ఇతన్ని మహారాజాది రాజ మహారాజాది రాజ అనేటువంటిది పరమేశ్వర అనేటువంటి బిరుదు కూడా ఉంటుంది చిన్న పరమేశ్వర భట్టార పరమ భట్టారక మహారాజాది రాజ పరమేశ్వర అనేటువంటి బిరుదు అంకితుడు ఈయన ఏం కట్టించిండంటే విక్రమశిల విశ్వవిద్యాలయాన్ని కట్టిస్తాడు విక్రమశిల విక్రమశిల విశ్వవిద్యాలయాన్ని కట్టిస్తాడు ఇది లాస్ట్ టైం మనకు ఎస్ఐలో కూడా అడిగిన ఎప్పుడు కూడా గ్రూప్స్ లో కూడా అడుగుతున్నాడు హు వాజ్ ద కన్స్టెడ్ ద విక్రమశిల యూనివర్సిటీ సార్ అంటే ఆయన మన ధర్మపాలు అనేటువంటి వాడిని చెప్పండి ధర్మపాలు విక్రమశిల విశ్వవిద్యాలయం ఈ విక్రమశిల విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా నియమించబడ్డది ఎవరంటే అతిశ దీపంకరుడు అనేటువంటి వాడిని మనం గుర్తించండి అతిశ దీపంకరుడు అనేటువంటి వాడు విక్రమశిల విశ్వవిద్యాలయానికి సంబంధించిన వైస్ ఛాన్సలర్ ఉపకులపతి ఎవరంటే ఆయనే మన యొక్క అతిశ దీపంకరుడు అనేటువంటి వాడు ఈ అతిశ దీపంకరుడు అనేటువంటి వాడు ఏం చేశాడంటే ఆయన వజ్రయానాన్ని అనుసరించాడు వజ్రయాన బౌద్ధిజాన్ని వజ్రయాన మతాన్ని అనుసరించాడు వజ్రయాన మతాన్ని అనుసరించాడు ఎవరండి అంటే అతిశ దీపంకరుడు అనేటువంటి వాడు ఈ అతిశ దీపంకరుడు వజ్రయానాన్ని ఎక్కడికి విస్తరించిండంటే టిబెట్ దేశానికి అనేటువంటి విషయాన్ని చెప్పుదాం టిబెట్ ఈ పాపులరైజర్ వజ్రయాన వజ్రాన బుద్ధిజం టు ద టిబెట్ కంట్రీ వజ్రయాను యొక్క ప్రత్యేకత ఏంటంటే తాంత్రిక శక్తులు ఉన్నాయని నమోబలికిస్తుంటారు తాంత్రిక శక్తులు మంత్రతంత్ర కార్యకలాపాలు మా వద్ద ఉన్నాయని నమోబలికించి అందు చేరిన ఆ యొక్క ఏంటిదంటే వాళ్ళు లా స్త్రీలపైన లైంగిక వాంఛన తీర్చుకునేటువంటి వాళ్ళు ఎవరంటే వజ్రాయానులు అనేటువంటి వాళ్ళు ఈ వజ్రాయాన బౌద్ధ మతాన్ని టిబెట్ దేశానికి విస్తరించిన ఈ క్రింది వ్యక్తి ఎవరు అంటే అతిశ దీపంకరుడు ఇవ్వద్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ద విక్రమశిల యూనివర్సిటీ విక్రమశిలా యూనివర్సిటీ వాజ్ ఫౌండెడ్ బై ద ధర్మపాలుడు అనేటువంటి వాడిని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన ధర్మపాలుడు అనేటువంటి వాడు ఇతనికి సమకాలీకులు ఎవరు అనేటువంటి దానితో అడుగుతుంటాడండి ఇతనికి సమకాలీకులు ఎవరు సారంటే అంటే రాష్ట్రకూట వంశానికి చెందినటువంటి ధ్రువుడు అనేటువంటి వాడు మరియు మూడవ గోవిందుడు అనేటువంటి వాళ్ళు ఉంటారు నాన్న మన యొక్క ఈ యొక్క ధర్మపాలునికి సమకాలీకులనేటువంటి రాష్ట్ర కూట వంశానికి చెందిన రాజులు ఇద్దరు ఒక ఆయన ధ్రువుడు వాడు తర్వాత పోతే మూడవ గోవిందుడు అనేటువంటి వాడు ఉంటాడు రెండవ ఆయన ఎవరంటే ప్రతిహార రాజువరామ్మ అంటే ప్రతిహార రాజు వాడు వత్సరాజు అనేటువంటి వాడు నాగభటుడు అనేటువంటి వాళ్ళను కూడా మనం చూడొచ్చు వత్సరాజు మరియు నాగభటుడు అనేటువంటి వాళ్ళు ఈ విధంగా ఇద్దరు రాజులను కూడా వీళ్లకు మనోనికి సమకాలీకులు అనేటువంటి వాళ్ళు పాలవంశంలో అత్యంత గొప్ప చక్రవర్తి ధర్మపాలుడు వాడు అలాంటి ధర్మపాలనికి సమకాలిక రాష్ట్రం కూడా వంశ రాజు ధ్రువుడు మరియు గోవిందుడు ప్రతీకా ప్రతిహార వత్స ప్రతిహార వంశానికి చెందినటువంటి రాజులు అంటే వత్సరాజు మరియు నాగభట్టు అనేటువంటి వాళ్ళను కూడా మనం ఈ సందర్భంగా గుర్తించేటువంటి పరిస్థితి మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఆ ధర్మపాలన తర్వాత మరొక రాజు ఎవరు సారంటే దేవపాలుడు అనేటువంటి వాడు ఉంటాడండి దేవపాలుడు అనేటువంటి వాడు దేవపాలుడు ఈ దేవపాలుని ఆస్థానానికి అరబ్ యాత్రికుడు సులేమాను సులేమాన్ అనేటువంటి వాడు వస్తాడు దయచేసి విషయాన్ని గుర్తించుకోండి సులేమాన్ అనే అరబ్ యాత్రికుడు ఎవరు సారంటే సులేమా అనేటువంటి వాడు వస్తారు నాన్న ఇతన్ని ప్రతిహార రాజు అయినటువంటి మిహిర భోజుడు ఓడిస్తాడు మిహిర భోజుడు ఓడిస్తాడు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుంచుకోండి దేవపాలుడు వాజ్ డిఫీటెడ్ బై ద దేవపాల వాజ్ డిఫీటెడ్ బై ద ఎవరండి అంటే మన యొక్క మిహిర భోజుడు అనేటువంటి వాడు ఎవరి మిహిర భోజుడు అంటే ప్రతిహార వంశంలో అత్యంత గొప్ప చక్రవర్తి అనేటువంటి వాడిని సంగతి తెలుసు ఈ సులేమా అనేటువంటి వాడు ఏ పాలవంశ రాజు ఆస్థానానికి వచ్చిందంటే దేవపాలుని యొక్క ఆస్థానానికి రావటం అనేటువంటి జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుంచుకుందాం దేవపాలుడు అనేటువంటి వాడు అదేవిధంగా ఈ వంశానికి చెందినటువంటి మరొక రాజు ఎవరంటే మహేంద్రపాలుడు అనేటువంటి రాజు ఉంటాడండి మహేంద్ర మహేంద్రపాలుడు అనేటువంటి వాడు మహేంద్ర పాలుడు అనేటువంటి వాడు ఈ పాలుడిని ఓడించినటువంటి చోళ చక్రవర్తి ఎవరంటే చోళ చక్రవర్తి రాజేంద్ర చోరుడు అనేటువంటి వాడు ఓడించేసి రాజేంద్ర చోరుడు అనేటువంటి వాడు ఓడించేసి ఆయన ఆ యొక్క గంగానది వరకల్లా తన యొక్క రాజ్యాన్ని విస్తరించుకొని ఆ గంగా నది నుంచి నీళ్లను తీసుకుపోయి సింహకరణ అనేటువంటి బావిలో పోయించు ఆ గంగా నది వరకు రాజ్యాన్ని విస్తరించిన గుర్తుగానే ఈ గ రాజేంద్ర చోరణకు వచ్చినటువంటి బిరుదు ఏంటంటే గంగైకొండ అనేటువంటి బిరుదు కూడా రావడం జరిగిందనే విషయాన్ని గమనించండి గంగైకొండ గంగైకొండ అనేటువంటి బిరుదు వచ్చింది దాని గుర్తుగా మనోడు కట్టించిన ప్రసిద్ధ దేవాలయం పేరు ఏం పేరంటే ఆ యొక్క గంగైకొండ చోళపురం అనేటువంటి పట్టణ దేవాలయం గంగైకొండ అనేటువంటి బిరుదు ఉన్నది మనోడు బిరుదు పొందిండు ఒక పట్టణాన్ని కట్టించిండు పట్టణాన్ని కట్టించిండు అదేవిధంగా అత్యంత అద్భుతమైనటువంటి మరొకటి ఏందమ్మా అంటే ఒక దేవాలయ కూడా కట్టిస్తాడు మన యొక్క దాని గుర్తుగా మన రాజేంద్ర చోళుడు అనేటువంటి వాడు వెన్ మహేంద్ర పాల వాజ్ డిఫీటెడ్ బై ద రాజేంద్ర చోళుడు అన్ ద మెమరేబుల్ హీ గా ద టైటిల్ ఆఫ్ ద గంగైకొండ అండ్ ఈ ద గంగైకొండ చోళపురం టౌన్ అండ్ ఈ కనుస్టర్ హిస్టారికల్ టెంపుల్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద గంగైకొండ అనేటువంటి దేవాలయాన్ని కూడా కట్టించాడు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకు ఏ పాలవశభు రాజును మన చోళ చక్రవర్తి ఓడించిందంటే ఆ యొక్క మహేంద్రపాలుడు అనేటువంటి వాడు అనేటువంటి వాడు విషయాన్ని మనం గుర్తుంచుకుందాం గోపాలుడు ధర్మపాలుడు అనేటువంటి వాడు తర్వాత పోతే దేవపాలుడు అనేటువంటి వాడు ఈ విధంగా రాజులు మహేంద్రపాలుడు అనేటువంటి వాళ్ళని చూస్తూ ఆ తర్వాత పోతే చిట్ట చివరి రాజువరమ్మ వంటి వంశంలో మదనపాలుడు అనేటువంటి రాజు ఉంటాడండి మదనపాలుడు హు వాజ్ ద లాస్ట్ కింగ్ ఆఫ్ దిస్ కింగ్డమ్ సార్ అంటే మదనపాలుడు అనేటువంటి వాడు ఉంటాడు ఈ మదనపాలుడు అనేటువంటి వాడిని ఎవరు ఓడించిందంటే ఇతని సామంతుడు అనేటువంటి ఆ యొక్క విజయసేనుడు అనేటువంటి వాడు ఓడిస్తాడన్న విషయాన్ని కూడా గమనించండి విజయసేనుడు అనేటువంటి వాడు మదనపాలుని వాడు ఎవరమ్మ అంటే విజయసేనుడు అనేటువంటి వాడు ఈ పాదవంశాన్ని కూలదోసి ఏం జరిగిస్తారంటే సేనవంశాన్ని ఏర్పాటు చేసుకుంటాడు మనకు ఎవరంటే ఆయనే విజయసేనుడు అనేటువంటి వాడిని సందర్భంగా గుర్తుంచుకుందాం మనం విజయసేనుడు అనేటువంటి వాడు విజయ సేనుడు అనేటువంటి వాడు ఎవరండి విజయసేనుడు అంటే మదన యొక్క సామంతుడు ఆ తర్వాత పోతే ఈ యొక్క లాస్ట్ కింగ్ ఓవర్ అంటే పాలవంశంలో లాస్ట్ కింగ్ ఓవర్ అంటే మదనపాలుడు అనేటువంటి వాడిని చెప్పండి మదనపాలుడు హు వాజ్ ద లాస్ట్ కింగ్ ఆఫ్ ది కింగ్డమ్ సార్ అంటే మదనపాలుడు అనేటువంటి వాడు ఈ మదనపాలుని ఓడించినటువంటి అతని యొక్క సామంత్రుడు అంటే విజయసేనుడు అనేటువంటి వాడు ఈ విజయసేనుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వంశమే ఆ యొక్క సేన వంశం అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు సేన వంశం అనేటువంటి సేన వంశం దయచేసి ఈ విషయాన్ని గుర్తించుకున్నాను మనోలు కట్టినటువంటి ప్రముఖ విశ్వవిద్యాలయాలు ఉద్దంతపురం అనేటువంటి విశ్వవిద్యాలయం విక్రమశిల విశ్వవిద్యాలయం జగద్దాలనేటువంటి విశ్వవిద్య అనేటువంటి విశ్వవిద్యాలయం జగద్దాల ఇత్యాది విశ్వవిద్యాలయాలను ఆ గోరీమామ సేనాపతి అనేటువంటి భక్తియారి కిల్జ అనేటువంటి వాడు ఏం చేస్తారంటే వీటిని ధ్వంసం చేయటం అనేటువంటి జరిగింది వాళ్ళ దండయాత్రల్లో విక్రమశిల కావచ్చు ఉదంతపురం కావచ్చు జగద్దాల కావచ్చు నలందా కావచ్చు ఇవన్నీ విశ్వవిద్యాలయను విధ్వంసం చేసినటువంటి వాళ్ళు ఎవరు సారంటే గోరీమామ సేనాపతి అనేటువంటి భక్తియారి కిల్జ అనేటువంటి వాడు ధ్వంసం చేస్తాడనేటువంటి విషయాన్ని గుర్తుంచుకుందాం ఇప్పుడు పాలవంశం వాళ్ళు ఏ మతాన్ని అనుసరించారంటే పాలవంశం వాళ్ళు బౌద్ధ మతాన్ని అనుసరిస్తారు ఆ పాలవంశ స్థాపకుడు అంటే గోపాలుడు ఈ పాలవంశంలో గొప్ప చక్రవర్తిగా ఎవరిని తీసుకోవచ్చు అంటే ధర్మపాలుడు ధర్మపాలుడు నిర్మించినటువంటి ప్రముఖ విశ్వవిద్యాలయం ఏంటి సార్ అంటే విక్రమశిల విశ్వవిద్యాలయం ఆ విక్రమశిల విశ్వవిద్యాలయానికి మొట్టమొదటి వీసీగా పనిచేసింది ఎవరంటే అతిశ దీపంకరుడు అనేటువంటి వాడిని దయచేసి గుర్తుంచుకోండి అతిశ దీపంకరుడు అనేటువంటి వాడు ఈ అతిశ దీపంకరుడు అనేటువంటి వాడు వజ్రయానాన్ని ఆదరించడమే కాకుండా ఆ వజ్రయానాన్ని టిబెట్ దేశానికి విస్తరించాడు ఆ విధంగా ప్రస్తుతం వజ్రయానము ఎక్కువగా యాడ్ ఉందంటే టిబెట్ దేశంలో ఉందని చెప్పండి మన భారతదేశంలో ఈశాన్య భారతదేశంలో బాగా ఉంటాయి అంటే గిరిజన ప్రాంతాల్లో బాగా ఉంటుంది అస్సాం మేఘాలయ త్రిపుర మిజోరాం ఇత్యాది ప్రాంతాల్లో ఉంటుంది ఎవరైతే బాగా ఎవరైతే బాగా ఈ యొక్క లైంగిక శక్తులకు బాగా ప్రాధాన్యత ఇస్తారో మా వద్ద మంత్రతంత్ర శక్తులను నమ్మబలికిస్తూ ఆ విధంగా వాళ్ళంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తుంటారు అలాంటి వాళ్ళను వజ్రానుడు అనేటువంటి పేరుతో ప్రస్తావిస్తుంటారు వజ్రాయానుడు అనేటువంటి వాడు ఈ వజ్రయానాన్ని స్థాపకుడు సిద్ధా నాగార్జునుడు అనేటువంటి వాడిని కూడా మీకు గతంలో చెప్పాను సిద్ధాన్ సిద్ధా నాగార్జునుడు ఇట్లా పాలవంశం వాళ్ళు ఈ యొక్క బౌద్ధ మతంలో ఒక బ్రాంచ్ అనేటువంటి మన యొక్క ఏది ఒక తాంత్రిక శక్తులకు సంబంధించినటువంటిది ఏదైతే ఉన్నదో మన యొక్క వజ్రయానానికి సంబంధించినటువంటిది దాన్ని ఆదరించడం విషయాన్ని సందర్భంగా మనం గుర్తుంచుకుందాం మిల్క్ డైనాస్టీ ఏ మతం అంటే బౌద్ధ మతం అని చెప్పండి ఆ తర్వాత పోతే మరొక ప్రముఖ వంశం ఏంటి అంటే సేన వంశం అనేటువంటి పేరుతో అబడుస్తుంటారు సేన వంశం ఏ వంశం అండి సేన వంశం అనేటువంటి పేరుతో అబడిస్తుంటారు నిజానికి వంశ పాలకులు ఎవరు అంటే కర్ణాటక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు సేన వంశం వాళ్ళు కాకపోతే వీళ్ళు బెంగాల్ ప్రాంతానికి వలసపోతారు బెంగాల్ ప్రాంతానికి వలసపోయారు బెంగాల్లోని వీళ్ళు దేనంటే నాడియా అనేటువంటి ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని పాలిస్తుంటారు నాడియా అనేటువంటి ప్రాంతాన్ని బెంగాల్లోని వీళ్ళు ఏ ప్రాంతాన్ని సారంటే నాడియా అనేటువంటి ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని పాలిస్తూ నాడియా అనేటువంటిది అదేవిధంగా వీళ్ళని ఏమంటారు నాడియా క్షత్రియులు అనేటువంటి పేరుతో కూడా పిలుస్తుంటారు ఈ విషయాన్ని కూడా గమనించండి నాడియా క్షత్రువులు అనేటువంటి వాళ్ళు వీళ్ళు కర్ణాటక నుంచి బెంగాల్ ప్రాంతానికి వెళ్ళి అక్కడ శ్రీనివాసం ఏర్పాటు చేస్తే విషయాన్ని చెప్పండి ఆ తర్వాత పోతే ఈ వంశ మూల పురుషుడు ఎవరని అడుగుతున్నాడు చిన్న ఈ వంశ మూల పురుషుడు ఎవరు సారంటే సామంత సేనుడు అనేటువంటి వాడిని మీరు చెప్పండి సామంత సేనుడు అనేటువంటి వాడు సామంత సేనుడు అనేటువంటి వాడు సేన వంశ మూల పురుషుడు ఎవరు సారంటే సామంత సేనుడు అనేటువంటి వాడిని చెప్పండి అమ్మా సామంత సేనుడు ఈ సామంత సేను తర్వాత మళ్ళీ రాజ్యానికి వచ్చింది ఎవరంటే విజయ సేనుడు అనేటువంటి వాడు రాజ్యానికి వస్తాడు విజయ సేనుడు అనేటువంటి వాడు సామంత సేను తర్వాత రాజ్యానికి వచ్చింది అంటే విజయసేనుడు అనేటువంటి వాడు రాజ్యానికి వస్తాడు విజయసేనుడు ఈ విజయసేనుడు అనేటువంటి వాడి ప్రత్యేకత ఏంటంటే ఈయన పాలవంశానికి చెందినటువంటి పాలవంశానికి చెందినటువంటి మదన పాలుని వద్ద పాలవంశానికి చెందినటువంటి మదన పాలని వద్ద మనోడు ఏం చేసిందంటే సామంతునిగా పనిచేసి ఆ మదన పాలుని ఓడించేసి ఏం చేసిండంటే మన యొక్క సేన వంశానికి సంబంధించినటువంటి ఆ యొక్క అత్యంత అద్భుతమైనటువంటి రాజ్యాధికారాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు ఆయన స్వతంత్రంగా రాజ్యాన్ని పరిపాలిస్తుంటాడు డు విజయసేనుడు అనేటువంటి వాడు ఈ విజయసేనుడికి సంబంధించినటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి మరొకటి ఏంటి సార్ అంటే ఇక్కడ ఇక్కడ పాలవంశానికి చెందిన మదన పాలని ఓడించడం అనేటువంటి జరిగింది అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తుంచుకోండి అదేవిధంగా ఇతనిపై విజయం సాధించి సేన సేనవంశంలో ప్రత్యేకమైనటువంటి స్వతంత్ర ప్రతిపత్తుల రాజ్యాన్ని పాలిస్తూ ఉంటాడు మనవుని యొక్క ఆస్థాన పండితుడు ఎవరు సారంటే ఉమాపతి అనేటువంటి వాడు ఉంటాడు చిన్న ఉమాపతి అనేటువంటి వాడు ఆ ఉమాపతి వేసినటువంటి ప్రముఖ శాసనం అంటే దేవపార ప్రశస్తి అనేటువంటి ఈ యొక్క దేవపార ప్రశస్తి అనేటువంటి గ్రంథాన్ని రాస్తాడు దేవపార ప్రశస్తి దేవపార ప్రశస్తి అనేటువంటి ఒక శాసనాన్ని దేవపార ప్రశస్తి అనేటువంటి గ్రంథం రాస్తాన్నాను ఉమాపతి అనేటువంటి వాడు అదేవిధంగా విజయసేను గురించి తెలిపేటువంటి ప్రముఖ శాసనం ఏంటిదంటే దేవపార శాసనం అనేటువంటి పేరుతోడు సార్ చిన్న దేవపార శాసనం దేవపార శాసనం అనేటువంటి మనోని గురించి తెలిపేటువంటి ప్రముఖ శాసనం ఏంటిదంటే దేవపార శాసనం అనేటువంటిది ఆ యొక్క ఉమాపతి రాసినటువంటి ప్రముఖ గ్రంథం ఏంటి సార్ అంటే దేవపార ప్రశస్తి అనేటువంటి పేరుతోడు గ్రంథం రాయటం జరిగింది ఆయన ఇంతకి ఇదంతా చరిత్ర ఎవరికి సంబంధించి విజయసేనుడు అనేటువంటి వాడు ఈ వాజ్ అ బిలాంగ్స్ టు ద సేనాస్ కింగ్డమ్ అనేటువంటి సేనాస్ దే రూల్ ఫ్రమ్ ద బెంగాల్ అనేటువంటి నాడియా ప్రాంతం వీళ్ళు బెంగాల్ నాడియా అందుకే వీళ్ళు నాడియా క్షత్రియులుగా పిలుస్తూ ఉంటారు దయచేసి విషయాన్ని గుర్తుంచుకోండి ఈ ఆస్థాన పండితుడు ఎవరంటే ఉమాపతి ఉమాపతి రాసినటువంటి ప్రసిద్ధిగాంచిన గ్రంథం ఏందంటే దేవపార ప్రశస్తి అనేటువంటి పిలుస్తుంటారు దేవపార ప్రశస్తి విజయసేనుడు ఏ పాలవంశపు రాజును ఓడించిందంటే మదనపాలు అనేటువంటి చివరి పాలవంశపు రాజును ఓడించేసి స్వతంత్రమైనటువంటి సేన వంశాన్ని ఏర్పాటు చేసుకుంటాడు ఈ వంశంలో అత్యంత గొప్ప చక్రవర్తి ఎవరు సార్ అంటే లక్ష్మణ సేనుడు అనేటువంటి వాడిని మీరు ఖచ్చితంగా చెప్పండి లక్ష్మణ సేనుడు అనేటువంటి వాడు ఈ యొక్క సేన వంశంలో గొప్ప చక్రవర్తి అంటే లక్ష్మణ సేనుడు అనేటువంటి వాడు ఉంటాడు నాన్న లక్ష్మణ సేనుడు ఆ లక్ష్మణ సేనుడు రాసినటువంటి అత్యంత అద్భుతమైన గ్రంథం ఉన్నది అభూత సాగరం అనేటువంటి గ్రంథం కూడా రాసి నేను అభూత సాగరం అభూత అభూత సాగరం అనేటువంటి పేరుతో గ్రంథం రాసిన లక్ష్మణ సేనుడు రాసినటువంటి అత్యంత అద్భుతమైనటువంటి గ్రంథం ఏంటంటే అభూత సాగరం అనేటువంటి పేరుతోంటారు చిన్న అభూత సాగరం దయచేసి ఫస్ట్ వన్ కింగ్ ఎవరని చెప్పా ఈ వంశ మూల పురుషుడు ఎవరంటే ఈ వంశ మూల వంశ రాజు సామంత సేనుడు ఆ తర్వాత పోతే స్వతంత్రించి రాజ్యాన్ని పాలించింది విజయసేన విజయసేనుడు అనేటువంటి వాడు విజయసేనుడు అనేటువంటి వాడు విజయసేనుడు తర్వాత దయచేసి మరొక బిట్టు చెప్తున్నా నాన్న బల్లాల సేనుడు అనేటువంటి వాడిని గుర్తుంచుకోండి బల్లాల సేనుడు అనేటువంటి వాడు బల్లాల సేనుడు అనేటువంటి వాడు ఈ బల్లాల సేనుడు రాసినటువంటి అత్యంత అద్భుతమైన గ్రంథాలు ఏంటంటే గరం అనేటువంటి గ్రంథం రాసిడు దానసాగరం దానసాగరం మరియు అద్భుత సాగరం అనేటువంటి పేరుతో గ్రంథం రాస్తాడు అద్భుత సాగరం అద్భుత సాగరం బాల సేను అనేటువంటి వాడు రాసిన గ్రంథాలు ఏంటిదంటే దానసాగరం మరియు అద్భుత సాగరం ఆ బలాల సేనుడు తర్వాత రాజ్యానికి వచ్చిన గ్రేట్ కింగ్ అమాంగ్ ద సేనా కింగ్డమ్ ఎవరంటే లక్ష్మణ సేనుడు అనేటువంటి వాడు ఆ లక్ష్మణ సేనుడు మాత్రం రాసిన గ్రంథం ఏంటంటే అభూత సాగరం అనేటువంటి పేరుతో గ్రంథం రాస్తాడు లక్ష్మణ సేనుడు అనేటువంటి వాడు అభూత సాగరం ఇతని ఆస్థాన పండితుడు ఎవరంటే పంచరత్నాలను పోషించండు మనోడు పంచరత్నాలు పంచరత్నాలు నవరత్నాలు రెండవ చంద్రగుప్త విక్రమాదితుడు ఎట్లానో అష్టజిగ్గజాలు ఎట్లనో పంచరత్నాలు పంచరత్నాలు మెంబర్స్ ఆఫ్ ద లక్ష్మణ సేనుడు ఎమంగ్ ద పంచరత్నా జయదేవుడు అనేటువంటి వాడు ప్రసిద్ధి గాంచినటువంటి పోయెటండి అండి జయదేవుడు అనేటువంటి వాడు జయదేవుడు జయదేవుడు అనేటువంటి వాడు రాసిన గ్రంథం ఏంటంటే గీతా గోవిందం అనేటువంటి గ్రంథం రాస్తాడు గీతా గోవిందం జయదేవుడు రాసినటువంటి అత్యంత అద్భుతమైనటువంటి పుస్తకం ఏంటంటే గీతా గోవిందం అనేటువంటి పేరుతో వపడిస్తారు జయదేవుని తర్వాత మరొకడు దోయి అనేటువంటి పండితులు ఉంటాడండి దోయి అనేటువంటి వాడు తర్వాత పోతే సీధరా దాస్ అనేటువంటి మరొకడు ఉంటాడండి అండి దాస్ అనేటువంటి వాడు ఉంటాడు సీధరా దాస్ అనేటువంటి వాడు మరొక పండితులు అంటే ఉమాపత్తి అనేటువంటి వాడు ఉంటాడు అనేటువంటి విషయాన్ని చెప్పండి ఉమాపత్తి అనేటువంటి వాడు ఉమాపత్తి అనేటువంటి వాడు ఆ తర్వాత పోతే అత్యంత హలాయుధ అనేటువంటి పేరుతో బిలిస్తుంటారు హలాయుధ అనేటువంటి పేరుతోంటారు హలాయుధ ఇట్లా జయదేవుడు దోయి శ్రీధరదాసు ఉమాపతి హలాయుధ వీళ్ళందరూ కూడా ఎవరు సారంటే మన యొక్క లక్ష్మణశీలు యొక్క ఆస్థాన పండితులు అనేటువంటి విషయాన్ని మాత్రం ఖచ్చితంగా గమనిస్తాం ఇందులో గొప్ప పోయేటెవరు సారంటే జయదేవుడు అనేటువంటి ఉంటాడు జయదేవుడు ఆ జయదేవుడు రాసినటువంటి అత్యంత అద్భుతమైనటువంటి గ్రంథం ఏంటంటే గీతా గోవిందం అనేటువంటి పిలుస్తుంటారు గీతా గోవిందం జయదేవుడు రాసినటువంటి ప్రసిద్ధిగాంచిన గ్రంథం పేరు ఏం పేరంటే గీతా గోవిందం అనేటువంటి పేరుతో రాస్తాడు ఆయన ఆయనే మన యొక్క ఎవరు అంటే జయదేవుడు ఈ జయదే దేవుని మీద బిట్ ఎట్లా పడుతుంది అంటే హు వాజ్ అ గ్రేట్ పోయట్ అమంగ్ ద పంచరత్నాస్ అనేటువంటి దాని మీద అడుగుతుంటాడు అప్పుడు మనం ఖచ్చితంగా చెప్పండి జయదేవుని గీతా గోవిందాన్ని కూడా అరబ్లో అరబ్ భాషలోకి ట్రాన్స్లేట్ చేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి మన యొక్క జయదేవుడు అనేటువంటి వాడు జయదేవుని పోషించినటువంటి ఇంతకు మన యొక్క రాజోరు అంటే లక్ష్మణసేనుడు అనేటువంటి వాడు ఉంటాడు ఈ విషయాన్ని ఒకసారి గమనించనాడు లక్ష్మణ సేనుడు ఇంతకు ఈ లక్ష్మణసేనుని ఓడించినటువంటి ఆ యొక్క రాజోరు సార్ అంటే హీ వాజ్ ద డిఫీటెడ్ బై ద హీ వాజ్ ద డిఫీటెడ్ బై ద గోరీ మహమ్మద్ చీఫ్ కమాండర్ బక్తియార్ ఖిల్జీ అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా చెప్పండి బక్తియార్ ఖిల్జీ బక్తియార్ ఖిల్జీ ఆర్ అనేటువంటి వాడు బక్తియార్ ఖిల్జీ

ద కింగ్ ఆఫ్ ద సేనా కింగ్డమ్ లక్ష్మణ సేన వాజ్ డిఫీటెడ్ బై గోరీస్ కమాండర్ మరి గోరీ వచ్చిందంటే గోరి యొక్క ఎవరు చేస్తున్నారు ఉద్యాలు గోరి యొక్క సేనాపతులు చేస్తున్నారు అందులో ఒక ఆయన ఎవరంటే భక్తిహార్ కిల్జా అనేటువంటి వాడిని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు అలాంటి భక్తిహార్ కిల్జా అనేటువంటి వాడు దండయాత్రకు వచ్చినప్పుడు బెంగాల్ బీహార్ ప్రాంతాలతో సమానంగా బెంగాల్ బీహార్ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రసిద్ధిగాంచిన కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఇవాళ విక్రమశిల్ల కావచ్చు ఉద్దంతపురం కావచ్చు జగద్దాల కావచ్చు ఇంకా ప్రత్యేకించినటువంటి మరొక ఏంటి సార్ అంటే ఆ యొక్క నలందా విశ్వవిద్యాలయాన్ని కూడా ధ్వంసం చేసినట్టు వ్యక్తివరామ్మ అంటే ఆయనే మన యొక్క భక్తి ఆర్ కిల్జీ అనేటువంటి వాడిని చెప్పండి భక్తి ఆర్ కిల్జీ ఎవరండి భక్తి కిల్జీ అంటే గోరీ మహమ్మద్ యొక్క సేనాపతి అనేటువంటి వాడిని గుషన్ ఒకసారి గమనించండి సేన వంశం హు వాస్ ద గ్రేట్ కింగ్ ఆఫ్ ద సేనా డైనస్టీ లక్ష్మణ సేనుడు లక్ష్మణ సేనుడు వాజ్ నాట్ ఓన్లీ కింగ్ అండ్ ఆల్సో గ్రేట్ రైటర్ ఈ పెనుడు టెక్స్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద అభూత సాగరం అండ్ ఆల్సో ఈస్ డూరింగ్ హిస్ పీరియడ్ ద ఫైవ్ జెమ్స్ ఆర్ ద లివ్డ్ ఇన్ ద కోర్ట్ ద అమాంగ్ ద ఫైవ్ జెమ్స్ మిస్టర్ జయదేవుడు వాజ్ అ గ్రేట్ పోయట్ అండ్ హి వాస్ అ పెనుడు ద టెక్స్ట్ ఆఫ్ ద గీతా గోవిందం ఇట్ వాస్ అ ట్రాన్స్లేట్ ఇన్ టు అరబ్ లాంగ్వేజెస్ ద అనదర్ పోయెట్స్ అమంగ్ ద ఫైవ్ జెమ్స్ వన్ ఈస్ అ దోయి అండ్ ఆల్సో సై శ్రీధర ఉమాపతి హలై దీస్ ఆర్ ద ఫైవ్ మెంబర్స్ ఆఫ్ ద ద దివ్డ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద లక్ష్మణ విషయాన్ని సందర్భంగా గుర్తుంచుకుందాం లక్ష్మణ సేనుడు అనేటువంటి వాడు లక్ష్మణ సేనుడు ఇంకా నాన్న అత్యంత ప్రధానమైనటువంటి ఇన్ఫర్మేషన్ మనం గుర్తించినట్లయితే సేనవంశం వంశం అనేటువంటి ఖచ్చితంగా చెప్పండి నాన్న నాకు తెలిసినంత వరకు గ్రూప్ టూ స్టాండర్డ్ లో సేన అత్యంత గొప్ప చక్రవర్తి అంటాడు సేనవంశంలో ప్రధానంగా వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేకత క్షత్రియ ధర్మాలను పాటిస్తా ఉండేటువంటి వాళ్ళు ఈ యొక్క సేనవంశముడు అనేటువంటి వాళ్ళని చెప్పండి సేనవంశం రాజులనేటువంటి వాళ్ళు ఆ తర్వాత పోతే మనం మనం ప్రత్యేకంగా మాట్లాడుకునేటువంటి మరొక రాజపుత్ర వంశం ఏంటంటే చౌహానులనేటువంటి వాళ్ళు ఉంటారండి చౌహానులు అనేటువంటి వాళ్ళు ఇది కూడా కంపల్సరీ మన పోలీస్ ఎగ్జామినేషన్లో మన గ్రూప్స్లలో మన జనరల్ స్టడీస్ గ్రూప్ వన్ స్టాండర్డ్లో అడుగుతూ ఉంటారు నాన్న చౌహాన్స్ అనేటువంటి వాళ్ళు ఇప్పటివరకు మీతో మాట్లాడినటువంటి వంశాలు ఏంటివి నేను ప్రతిహారంలో మాట్లాడాను గహద్వాలలో మాట్లాడాను గహద్వాల వంశం మాట్లాడాను ప్రతిహారులు మాట్లాడాను గహద్వాలలో మాట్లాడాను ఇప్పటిదాకా మనం స్టార్ట్ చేసుకున్నట్టు పాల వంశం మాట్లాడుకున్నాం సేన వంశం మాట్లాడుకున్నాం ప్రస్తుతం ఐఎమ్ ద గోయింగ్ టు ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద చౌహాన్ కింగ్డమ్స్ చౌహాన్స్ అనేటువంటి వాళ్ళు చౌహాన్స్ అనేటువంటి వాళ్ళు ఈ చౌహాన్ అనేటువంటి వాళ్ళు ఎక్కడ పరిపాలిస్తారు సార్ అంటే వీళ్ళు వీళ్ళు శాఖాంబర్ అనేటువంటి ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని పాలిస్తుంటారు స్థానేశ్వర్ ను కూడా కేంద్రంగా చేసుకొని పరిపాలిస్తుంటారు స్థానేశ్వర్ అజయమీర్ అనేటువంటి ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని పాలిస్తుంటారు అజయమేరు ఈ అజయమేరు ప్రాంతాన్ని ఏమంటారు అంటే అజ్మీర్ అనేటువంటి పేరుతోంటారు అజ్మీర్ ఈ యొక్క ఎవరు సార్ వీళ్ళంటే చౌహాన్స్ అనేటువంటి వాళ్ళు నాన్న చౌహాన్ అనేటువంటి వాళ్ళు ఈ చౌహాన్ వంశస్థాపకుడు ఎవరు సార్ అంటే సింహరాజ చౌహాన్ అనేటువంటి వాళ్ళు ఉంటాడు చిన్న సింహరాజ చౌహాన్ చౌహాన్ వంశానికి సంబంధించిన స్థాపకుడు ఎవరంటే సింహరాజ చౌహాన్ అనేటువంటి వాడు ఉంటాడండి సింహరాజ చౌహాన్ ఖచ్చితంగా గుర్తుంచుకోండి హూ వాజ్ ద ఫాడర్ ఆఫ్ ద చౌహాన్ సార్ అంటే సింహరాజ చౌహాన్ అనేటువంటి పేరు పిలుస్తుంటారు సింహరాజ చౌహాన్ ఆ తర్వాత పోతే ఈ వంశానికి సంబంధించిన అత్యంత అద్భుతమైనటువంటి సమాచారంలో చౌహాన్ అనేటువంటి వాళ్ళకు సంబంధించిన మరొక ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ద గ్రేట్ కింగ్ ఆఫ్ దిస్ కింగ్డమ్ ఎవరు సార్ అంటే ఆయనే మన యొక్క ఆ యొక్క పృథ్వీరాజ్ చౌహాన్ అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు పృథ్వీరాజ్ చౌహాన్ ప్రత్యేకంగా నేను మాట్లాడుతున్నటువంటి అంటే వీళ్ళు ఈ సింహరాజ్ చౌహాన్ అనేటువంటి వాడు ఈయన తూర్పు రాజస్థాన్ భూభాగాన్ని కేంద్రంగా చేసుకొని వైభవపేతం ప్రాంతాన్ని పాలనా వ్యవస్థకు శ్రీకారం చుడతాడు ఈ వంశంలో మరొక రాజు ఎవరు సార్ అంటే రాజ చౌహాన్ అనేటువంటి వాడు ఉంటాడు నాన్న అజయరాజ చౌహాన్ అజయ రాజ చౌహాన్ అనేటువంటి వాడు ఉంటాడు ఈ అజయ రాజ చౌహాన్ అనేటువంటి వాడు గట్టించినటువంటి అత్యంత అద్భుతమైన పట్టణం పేరు ఏం పేరు సార్ అంటే ఆ యొక్క అజ్మీర్ అనేటువంటి పట్టణాన్ని కట్టిస్తాడు ఆజ్మీర్ అనేటువంటి పట్టణం అజయరాజ్ చౌహాన్ తన పేరు మీద కట్టించినటువంటి పట్టణం పేరు ఏం పేరు అంటే ఆజ్మీర్ అనేటువంటి పేరుతో పిలుస్తారు అజ్మీర్ అని ఏమంటారంటే పింక్ సిటీ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు చిన్న చెప్పండి మీరు అడిగినప్పుడు పింక్ సిటీ గ్రీన్ సిటీ అనేది అంటారంటే బెంగళూరుని అంటారు బెంగుళూరుని పిలుస్తుంటారు బెంగళూరు గ్రీన్ సిటీని ఏమంటారంటే గ్రీన్ సిటీ ఏంటి సార్ అంటే బెంగళూరు అని పింక్ సిటీ ఏంటంటే ఇది అదేవిధంగా గోల్డెన్ ప్లేస్ అనేది అంటారంటే గోల్డెన్ ప్లేస్ అని ముల్తాన్ ప్రాంతాన్ని పిలుస్తారు ముల్తాన్ ప్రాంతాన్ని ముల్తాన్ ప్రాంతం గోల్డెన్ టెంపుల్ ఉన్నది మన దగ్గర గోల్డెన్ టెంపుల్ ఏంటంటే అదే మన స్వర్ణ దేవాలయం అనేటువంటిది బె మన యొక్క పంజాబ్లో ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకుందాం పింక్ సిటీ గ్రీన్ సిటీ గోల్డెన్ ప్లేస్ అంటే కనకపురం అంటారు ముల్తాన్ ఏమంటారు అంటే కనకపురం అంటారు కనకపురం అనేటువంటి పేరుతో పిలుస్తారు అదేవిధంగా గోల్డెన్ టెంపుల్ ఉందంటే స్వర్ణ దేవాలయం పంజాబ్ అనేటువంటి పేరుతో పిలుస్తారు దానికి కట్టినటువంటి ఆ యొక్క సిక్కు గురు ఎవరంటే గురు రామ్ దాస్ అనేటువంటి వాడు దానికి భూమిని దానం చేసింది ఎవరు సార్ అంటే అక్బరు చక్రవర్తి అన్న సంగతి మనం గతంలోనే మాట్లాడుకున్నాం రైట్ చిన్న అజయరాజ్ చౌహాన్ వాజ్ కన్స్ట్రక్ట్ ద హిస్టారికల్ టౌన్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఆజ్మీర్ ఇట్ వాజ్ పాపులరైజ్డ్ పాపులరైజ్ అ పింక్ సిట్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు పింక్ సిట్ అనేటువంటిది పింక్ సిట్ అనేటువంటిది ఇంకా ఈ వంశంలో ప్రధానమైనటువంటి మరొక రాజు ఎవరంటే విశాల దేవుడు అనేటువంటి మరొక రాజు ఉంటాడండి విశాల దేవుడు ఈ విశాల దేవుడు రాసినటువంటి ప్రసిద్ధిగాంచిన నాటకం ఏంటంటే హరికేలి అనేటువంటి ఒక నాటకం రాస్తాడు హరికేలి నాటకం విశాల దేవుడు ఈ విశాల దేవుని ఒక ఆస్థాన పండితుడు ఎవరంటే సోమదేవుడు అనేటువంటి ఒక ఆస్థాన పండితుడు ఉండండి సోమదేవుడు ఈ విశాల దేవుడు అనేటువంటి వాడు కూడా కేవలం రాజే కాదు స్వయంగా కవి రాసిన ప్రసిద్ధిగా నాటకం పేరు పేరు హరికేలి నాటకం ఆయన ఆస్థాన పండితుడు ఎవరంటే సోమదేవుడు అనేటువంటి వాడు ఆ సోమదేవుడు రాసినటువంటి ప్రసిద్ధిగాంచిన పుస్తకం ఏంటంటే లలితసార విగ్రహం అనేటువంటి పేరుతో ఆయన లలితసార విగ్రహం లలితసార విగ్రహం అనేటువంటి పేరుతో అత్యంత అద్భుతమైనటువంటి గ్రంథం రాస్తాడు సోమదేవుడు రాసినటువంటి పుస్తకం పేరు ఏం పేరు అంటే లలితసార పోయెట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద విశాల దేవుడు విశాల దేవుడు ఆల్సో నాట్ ఓన్లీ కింగ్ అండ్ ఆల్సో హీ వాస్ రైటర్ ఈ పెనుడ్ ద టెక్స్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద హరికేలి అనేటువంటి పేరుతో విలుస్తారు హరికేలి సోమదేవుడు అనేటువంటి వాడు లలితసార విగ్రహం అనేటువంటి పేరుతో రాస్తాడు నాన్న లలితసార విగ్రహం ఇందులో ప్రధానంగా దయచేసి గుర్తుంచుకుంటున్నారు మ్మా ద గ్రేట్ కింగ్ అమౌంట్ దిస్ కింగ్డమ్ ఎవరు సారంటే గ్రేట్ కింగ్ జిఆర్ఇటి గ్రేట్ కింగ్ ఎవరు సారంటే ఆ యొక్క చౌహాన్ వంశంలో అత్యంత గొప్ప చక్రవర్తి ఎవరంటే పృథ్వీరాజ్ చౌహాన్ అనేటువంటి పేరుతో మీకు చెప్పాను నేను పృథ్వీరాజ్ చౌహాన్ పృథ్వీరాజ్ చౌహాన్ అనేటువంటి వాడు చౌహాన్ వంశంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన చక్రవర్తి ఎవరు సారంటే పృథ్వీరాజ్ చౌహాన్ అనేటువంటి వాడు ఈ పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క ఆస్థాన పండితుడు ఎవరంటే చాంద్ భరద్వా అనేటువంటి వారిని చెప్పండి చాంద్ చాంద్ భరద్వాయ్ అండ్ సబ్స్క్రైబర్స్ అండ్ ఆల్సో నా క్లాస్ వింటున్నటువంటి మీరు దయచేసి ఈ స్టాండర్డ్లో మీరు మెయింటైన్ చేయండి ఖచ్చితంగా మనకు ఇదే ఎగ్జామినేషన్లు అడుగుతూ ఉంటాడు హూ వాజ్ ద ఫౌండర్ అండ్ హూ వాజ్ ద గ్రేట్ కింగ్ అమౌంట్ దిస్ కింగ్ కాకపోతే బుక్స్ అండ్ ఆథర్స్ వచ్చినప్పుడు కూడా మనం ఖచ్చితంగా ప్లాన్ అప్ చేయాలి చాందు భరద్వాయ్ అనేటువంటి వాడు ఆ చాందూ భరద్వాయ్ రాసినటువంటి అత్యంత అద్భుతమైనటువంటి గ్రంథం ఏంటంటే పృథ్వీరాజ్ రాసు అనేటువంటి పేరుతో ఆయన పృథ్వీరాజ్ రాసో పృథ్వీరాజ్ రాసో అనేటువంటిది రాసో అంటే అర్థం ఎంత రాణి సంయుక్త అనేటువంటిది అన్నాడు ఈ యొక్క పృథ్వీరాజ్ అనేటువంటి వాడు ఏం చేసిండంటే ఆ గహద్వాల వంశానికి చెందిన రాకుమార్తె ఆ రాణి సంయుక్త అనేటువంటి అమ్మాయిని మనోడు ఏం చేసి లవ్ చేసి రాక్షస పద్ధతిలో పెళ్లి చేసుకుంటాడు మన యొక్క పృథ్వీరాజ్ చౌహాన్ రాక్షస పద్ధతిలో రాక్షస పద్ధతి అంటే తల్లిదండ్రులు అనుమతి లేకుండా ఇద్దరు మాత్రమే ఆ యొక్క వివాహం చేసుకునేటువంటి పద్ధతి ఇట్ వాజ్ ఫస్ట్ దిస్ మ్యాన్ ఇట్ వాజ్ గివెన్ బై మిస్టర్ పృథ్వీరాజ్ చౌహాన్ అండి రాక్షస పద్ధతిలో పెళ్లి చేసుకున్నటువంటి మన చక్రవర్తి వరంటే పృథ్వీరాజ్ చౌహాన్ అనేటువంటి మనం గుర్తుంచుకుందాం పృథ్వీరాజ్ చౌహాన్ చాందూ ఏం రాసిండంటే పృథ్వీరాజ్ రాసు ఏ భాషలో అంటే హిందీ భాషలో రాసిండు ఆయన చాందు భరద్వా ఎవరి ఆస్థాన పండితుడు అంటే పృథ్వీరాజ్ చౌహాన్ ద గ్రేట్ కింగ్ అమాంగ్ ద చౌహాన్ డైనస్టీ పృథ్వీరాజ్ చౌహాన్ ఆయన ఆస్థాన పండితుడే చాందూ భరద్వా హిందీ భాషలో పృథ్వీరాజ్ రాసు అనేటువంటి గ్రంథం రాయటం అనేటువంటి జరిగింది ఇంకా ప్రధానమైనటువంటి అంశం ఏంటి సార్ అంటే మన యొక్క చా చాందో భరద్వాన్ అనేటువంటి వాడు ఆనాటి ప్రేమపరమైనటువంటి రాక్షస పద్ధతుల వివాహం గురించి రాస్తాడు విషయాన్ని చెప్పండి ఈ పృథ్వీరాజ్ చౌహాన్ అనేటువంటి వానికి సమకాలీకుడు ఎవరంటే గాద్వాల వంశానికి చెందినటువంటి రాజా జయచంద్రుడు అనేటువంటి వాడు ఉంటాడు రాజా జయచంద్రుడు రాజా జయచంద్రుడు అనేటువంటి వాడు గాద్వాల వంశానికి చెందిన చక్రవర్తి ఎవరు సార్ అంటే రాజా జయచంద్రుడు అనేటువంటి వాడు ఆ రాజా జయచంద్రునికి ఏం చేసిండంటే మన యొక్క ఇతని కుంభం కుమార్తె అనేటువంటి రాణి సంయుక్తను మన పృథ్వీరాజు అనేటువంటి వాడు ప్రేమించాడు ఆ రాక్షస పద్ధతిలో పెళ్లి చేసుకున్నాడు దీనికి కోపం చెందినటువంటి రాజా జయచంద్రుడు అనేటువంటి వాడు పృథ్వీరాజును ఓడించాలనేటువంటి ఉద్దేశంతో ఏం చేసిండంటే గౌరీ మహమ్మద్ను పైకి ఆహ్వానిస్తాడు పృథ్వీరాజ్ చౌహాన్ పైకి ఇట్లో పదకొండు వందల తొంభై సంవత్సరంలో మొదటిసారిగా మన యొక్క పృథ్వీరాజ్ చౌహాన్కు మరియు గౌరీ మహమ్మదులకు మధ్య యుద్ధం జరిగిందండి ఈ యుద్ధాన్ని చరిత్రలో మన మన యొక్క భారతదేశ చరిత్రలో ఏం పేరుతో పిలిచారంటే మొదటి తరాయిన్ యుద్ధం అనే పేరుతో పిలిచారు మొదటి తరాయిన్ యుద్ధం ఇట్స్ కాల్డ్ లాస్ ద బ్యాటిల్ ఆఫ్ ద ఫస్ట్ తరాయిన్ అనేటువంటి పేరుతో పిలిచారు ఇట్ వాజ్ ఎల్ ఆన్ లెవెన్ నైన్టీ వన్ బిట్వీన్ ద గోరీ వర్సెస్ గోరీ మహమ్మద్ వర్సెస్ పృథ్వీరాజ్ చౌహాన్ అనేటువంటి విషయం కూడా మీకు అందరు తెలుసు ఈ యుద్ధంలో ఏం జరిగిందంటే ఆహ్వానించిన జయచంద్రుడు మనోనికి సహాయం చేయలేదు ఫలితంగా ఆ యొక్క ఏం జరిగిందంటే యుద్ధంలో మన యొక్క గోరీ మహమ్మద్ ఓడిపోతాడు పృథ్వీరాజ్ చౌహాన్ అయిపోయి వాడు విజయం సాధించడం జరిగింది అన్నట్టు మొదటిసారిగా జరిగింది కాబట్టి యుద్ధాన్ని ఏమంటారు అంటే మొదటి తరా అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు లెవెన్ నైన్టీ వన్లో జరిగింది మొదటి తరాయిన్ యుద్ధం అనేటువంటిది అదేవిధంగా మళ్ళీ ఏం జరిగింది సార్ అంటే ఎప్పుడైతే గోరీ మహమ్మద్ అనేటువంటి వాడు మొదటిసారిగా యుద్ధంలో మన పృథ్వీరాజ్ చేతిలో ఓడిపోయాడు కాబట్టి ఓడిపోయినటువంటి గోరీ మహమ్మద్ అవమాన భారం చేత వాళ్ళ మాతృదేశానికి గోరీ ఆఫ్ఘనిస్తాన్కు పోయి మళ్ళా మరు సంవత్సరమే పదకొండు వందల తొంభై రెండవ సంవత్సరంలో రెండవ తరాయిని యుద్ధంలో రెండు రెండవ తరాయిన అనేటువంటి యుద్ధంలో ఏం జరిగిందంటే పదకొండు వందల తొంభై రెండవ సంవత్సరంలో రెండవ తరాయిన అనేటువంటి యుద్ధంలో ఏం జరిగిందంటే ఆ యొక్క ఎవరిని మన యొక్క మళ్ళీ మన యొక్క పృథ్వీని ఓడించినందుకు గోరి అపార సైనిక బలగం చేతి వచ్చిండు రెండవసారి మళ్ళీ వీళ్ళ మధ్యన జరిగింది ఆ యుద్ధాన్ని ఏం పేరుతో పిలుస్తారంటే రెండవ తరాయిన యుద్ధం అనే పేరుతో పిలిస్తారు ఈ యుద్ధంలో ఏం జరిగిందంటే మన యొక్క పృథ్వీరాజ్ చౌహాన్ అనేటువంటి వాడు మరణిస్తా నాన్న గోరి విజయాన్ని సాధిస్తాడు ఈ రెండవ తరాయిన్ యుద్ధం భారతదేశం దేశం యొక్క చరిత్ర గతిని మార్చివేసింది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకుందాం జూ టు ద బ్యాటిల్ ఆఫ్ ద సెకండ్ తరాయ్ అవర్ టోటల్ ఇండియన్ హిస్టరీ కంప్లీట్ చేంజ్డ్ జూ టు దిస్ బ్యాటిల్ మిస్టర్ గోరీ వాజ్ ఎస్టాబ్లిష్ ద రియల్ ఇస్లామిక్ కింగ్డమ్ ఇన్ ఇండియా పర్ఫెక్ట్ గుర్తుంచుకోండి భారతదేశంలో ఏం జరిగిందంటే గోరీ మహమద్ అనేటువంటి వాడు ఏ యుద్ధం ద్వారా మహమ్మదీయ పాలనకు శ్రీకారం చుట్టాల్సి వచ్చిందంటే రెండవ తారాయణ యుద్ధం ఈ యుద్ధంలో కనుక మన పృథ్వీరాజు గెలిస్తే అసలు గోరీ లాంటి వాళ్ళు భారతదేశానికి వచ్చేటోళ్ళు కాదు అలాంటి పరిస్థితి జరిగిందన్నాన మొత్తానికైతే ఏది ఏమైనప్పటికీ రెండవ తరాయిన్ యుద్ధం అనేటువంటిది ఏమైతే ఏదైతే ఉన్నదో భారతదేశంలో ఆ యొక్క మహదీయ పాలనా వ్యవస్థకు పగడ్బంది శ్రీకారం అనేటువంటి చుట్టడం అనేటువంటి జరిగిందనేటువంటి విషయాన్ని గుర్తుంచుకుందాం ఇట్లో పృథ్వీరాజ్ చౌహాన్ అనేటువంటి వాడిని ఆ యొక్క గోరీ మహమ్మద్ రెండవ తరాయిన్ యుద్ధంలో సంహరిస్తాడనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకుందాం ఈ తరాయిన్ యుద్ధాలు అంటున్నాం కదా తరాయిన్ యుద్ధాలకి గల మరొక పేరు ఏం పేరంటే స్థానేశ్వర యుద్ధాలు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు స్థానేశ్వర యుద్ధాలు ఇవి హర్యానా రాష్ట్రంలో జరుగుతాయనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకుందాం హర్యానా రాష్ట్రంలో స్థానేశ్వర యుద్ధాలు మొదటి తరాయిన్ యుద్ధం రెండవ తరాయణ యుద్ధం అని పేరుతో పిలుస్తుంటారు ఈ తరాయిని యుద్ధాలలో మరి మొత్తానికైతే విజేతగా ఎవరు నిలిచారంటే ఇవాళ గోరీ మొహమ్మద్ అనేటువంటి వాడు విజేతగా నిలుస్తాడు ఇట్లు గోరీని భారతదేశానికి ఆహ్వానించినటువంటి వ్యక్తి ఎవరంటే రాజా జయచంద్రుడు ఇతని ద్రోహిగా గుర్తించారు ఇతని ద్రోహిగా గుర్తించారు ఎందుకంటే మన రహస్యాలను మన పక్క దేశం వాడేటువంటి గోరి కాపా కాబట్టి అందుకనే ఇతనికి రాజద్రోహి అనేటువంటి ముద్ర కూడా ఉన్నది మధ్యయుగ భారతదేశ చరిత్రలో రాజా జయచంద్రుడు అనేటువంటి వాడు మొత్తానికైతే జయచంద్రుని చేత ఆహ్వానించిన గోరి మొదటిసారిగా మొదటి తరాయి యుద్ధంలో ఓడిపోయాడ సంగతి తెలుసు మన పృథ్వీరాజ్ చేతుల్లో కాబట్టి ఆహ్వానించి సాయం చేయకుండా ఉన్నటువంటి జయచంద్రుడిని పదకొండు వందల తొంభై నాలుగవ సంవత్సరంలో చందావార్ అనేటువంటి యుద్ధంలో చందావార్ అనేటువంటి యుద్ధంలో ఈ యొక్క మళ్ళీ ఏం చేసిందంటే జయచంద్రుని కూడా ఓడించేస్తాడు జయచంద్రుడు తర్వాత ఆత్మహత్య చేసుకుంటాడు మొత్తానికి అయితే తరాయి యుద్ధాలు అనేటువంటి అట్లా జరిగిన నాన్న ఇప్పుడు మీకు ఏం నాన్న పదకొండు వందల తొంభై ఒకటవ సంవత్సరంలో మొదటి తరాయిన్ పదకొండు వందల తొంభై రెండవ రాయి పదకొండు వందల చందావారి బ్యాటిల్ ఇట్లా చందావారి మధ్య అంటే గోరీ వర్సెస్ రాజా జయచంద్రుడు అనేటువంటి వాడు యుద్ధంలో జయచంద్రుడు ఓడిపోతాడు గోరీ విజయం సాధిస్తాడు ఇట్లా గుర్తుంచుకో మొదటి తరాయిన్ యుద్ధంలో ఎవరంటే పృథ్వీ విజయం సాధించాడు రెండవ తరాయణ యుద్ధంలో గోరీ విజయం సాధిస్తాడు ఇట్లా కూడా అడుగుతారు మిమ్మల్ని క్వశ్చన్ ఏమన్నంటే భారతదేశం యొక్క చరిత్రగతిని మార్చివేసిన వాస్తవిక యుద్ధం ఏంటంటే తరాయణ యుద్ధం ఎన్నో తరాయని యుద్ధం సెకండ్ తరాయి యుద్ధం మరి మొదటి తరాణ యుద్ధంలో ఏం జరిగింది మన పృథ్వీరాజే విజయం సాధించండి ఎందుకంటే ఇక్కడ విజయం సాధించగల కారణం ఏంటంటే ఆహ్వానించినటువంటి మన యొక్క ఎవరంటే ఆ యొక్క ఆహ్వానించినటువంటి ఎవరైతే ఉన్నారు మన ఏది జయచంద్రుడు ఎవరైతే ఉన్నారో గోరికి సహకరించకపోవడం వల్ల ఈ బ్యాటరీలో మనోడే విజయం సాధించడం అనేటువంటి జరిగిందని ఈ విషయాన్ని కూడా ఒకసారి యాస్పిరెన్స్ గమనిస్తూ ఉండండి మొత్తం అయితే మొత్తానికైతే ఫైనల్గా ఏం జరిగింది లెవెన్ నైంటీ వన్ నైంటీ టూ నైన్టీ ఫోర్ లో ఇలాంటి విషయం అనేటువంటి జరిగింది అనేటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేద్దాం రైట్ రైట్ నానా ఈ చౌహాన్ అనేటువంటి వాళ్ళు హూ వాస్ ద గ్రేట్ కింగ్ అమ్ ద చౌహాన్ డైనస్టీ సార్ అంటే పృథ్వీరాజ్ చౌహాన్ అనేటువంటి వా అని చెప్పండి అంతేకాకుండా పృథ్వీరాజ్ ఆస్థాన పండితుడు ఎవరంటే చాందు భరద్వాయ్ హిందీ భాషలో చాందు భరద్వాయి రాసినటువంటి ప్రసిద్ధిగాంచిన గ్రంథం ఏంటంటే అది పృథ్వీరాజు రాసో పృథ్వీరాజు రాసో ఏం చెప్తు సార్ అంటే రాణి సంయుక్త మరియు పృథ్వీరాజుల యొక్క వివాహ ఘట్టాన్ని గురించి ప్రస్తావిస్తుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇంతవరకు మనం ఏం చదువుకున్నాం నాన్న సేనవంశం చూసాము పాల వంశం చూసాము చౌహాలు అనేటువంటి వాళ్ళని చూసాము మరొక అత్యంత అద్భుతమైనటువంటి అద్భుతమైన సార్ అంటే చందేరియులు అనేటువంటి పేరు తోబలుస్తారు చందేరి వాళ్ళు చందేరిలు చందేరి వంశం అనేటువంటి వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే చందేరిలు అనగానే మీరు ఖచ్చితంగా గుర్తించుకోండి వీళ్ళు అత్యంత అద్భుతమైనటువంటి ఖజురోహో ఆలయాన్ని కట్టిస్తారు ఖజురోహో ఆలయ ఖజురోహో ఆలయాలు బుందేల్ఖండులో కట్టించారండి బుందేల్ఖండులో ఈ బుందేల్ఖండ్ ఎక్కడొస్తారంటే మధ్యప్రదేశ్లో ఉందనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తించండి ఈ చందే అనగానే ఏంటంటే అత్యంత శృంగారపరమైన ఆలయాలు కట్టించారు వీళ్ళు శృంగారపరమైనటువంటి ఆలయాలు కట్టిస్తాడు చందేరిలో అందులో ప్రసిద్ధిగాంచిన ఆలయమే మన యొక్క ఖజరోహ టెంపుల్స్ అనేటువంటి పేరుతో పిలుస్తారు అలాంటి చందేరి రాజులలో ప్రధానంగా అంటే నన్నుఖా అనేటువంటి ఒక రాజు ఉంటాడమ్మా నన్నుక వీళ్ళ రాజధాని బుందేల్ఖండ్ అనేటువంటి ప్రాంతం ఉంటుంది బుందేల్ఖాండ్ లొకేటెడ్ మధ్యప్రదేశ్ నన్నుఖాన్ అనేటువంటి రాజు ఉంటాడు నన్నుక ఈ నన్నుక తర్వాత మరొక రాజు ఎవరుస్తారంటే జయశక్తి అనేటువంటి రాజు వస్తాడమ్మ జయశక్తి అనేటువంటి వాడు వస్తాడు జయశక్తి ఇందు స్వతంత్ర రాజువరమ్మ అంటే స్వతంత్ర అంటే యశోవర్మన్ అనేటువంటి రాజు వస్తాడమ్మ యశోవర్మ నైట్ వాడు ఈ యొక్క చందేరిలో స్వతంత్ర చక్రవర్తి ఎవరు సార్ అంటే యశోవర్మ అనేటువంటి పేరుతో అండి యశోవర్మ వాడు అదేవిధంగా ఈ వంశానికి చెందినటువంటి మరొక రాజు ఎవరు అంటే ఆ యొక్క విద్యాధరుడు అనేట రాజు ఉంటారండి విద్యాధరుడు వాడు విద్యాధరుడు ఈ విషయాన్ని ఖచ్చితంగా చెప్పన్నాను ఒక వెయ్యి పద్దెనిమిది పంతొమ్మిదో సంవత్సరంలో ఈ విద్యాధరుడు అనేటువంటి వాడు ఉంటాడు ఈ విద్యాధరణి ఒక ప్రత్యేకత ఏంటంటే చందేరి వంశంలో అత్యంత గొప్ప రాజుగా కీర్తించబడ్డాడు ఇతను ఈ వాజ్ ద గ్రేట్ కింగ్ అమౌంట్ ద చందేరి డైనస్టీ విద్యాధరుడు అనేటువంటివాడు ఒక వెయ్యి పద్దెనిమిది పంతొమ్మిదో సంవత్సరంలో ఇతను రాజ్యాన్ని పాలిస్తూ ఉంటే ఇతని పైకి దండయాత్రకు వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే గజనీ మహమ్మద్ అనేటువంటి వాడు దండయాత్రకు రావడం అనేటువంటి జరిగింది విషయంలో చెప్పండి గజనీ మహమ్మద్ అనేటువంటివాడు సందర్భంగా చరిత్రలో ఏం చెప్తారంటే గజనీ మహమ్మద్ యొక్క దండయాత్రను ఎదిరించిన దండయాత్రను ఎదిరించినటువంటి గజని యొక్క దండయాత్ర ప్రజలించిన ఆ యొక్క రాజపుత్ర వీరుడు ఎవరమ్మా అంటే ఆయనే మన యొక్క విద్యాధరుడు అనేటువంటి వాడిని చెప్తారు చరిత్రలో హు వాజ్ హు వాజ్ నాట్ యాక్సెప్టెడ్ ద గజనీస్ ఇన్వెస్ట్ ఆన్ ఇండియా అంటే మిస్టర్ విద్యాధరుడు మాక్సిమం ఈ ప్రివెంటెడ్ ద మ్యాక్సిమం ఈ నాట్ టాలరేట్ ద అటాక్స్ ఆఫ్ గజనీస్ ఆన్ ఇండియా సందర్భంగా గుర్తుంచుకోండి హీ నాట్ ఈ ఓన్లీ వన్ కింగ్ వాజ్ నాట్ టాలరేట్ ద అటాక్స్ ఆన్ ఇండియా నేమ్ గోస్ టు మిస్టర్ గజనీ మహమ్మద్ గజనీ ఇన్వెస్ట్ ఆన్ ఇండియా నియర్లీ సెవెంటీన్ టైమ్స్ బట్ హీ నాట్ దిస్ పర్సన్ దిస్ కింగ్ వాజ్ నాట్ యాక్సెప్టెడ్ ద ఆఫ్ ద గజనీస్ గజనీస్ అట్లా గుర్తించబడేటువంటి రాజుగా మన యొక్క విద్యాధరుడు అనేటువంటి వానికి పేరు ఉందమ్మా విద్యాధరుడు అనేటువంటి వాడు ఆ యొక్క విద్యాధరుడు అంటే చందేరి వంశంలో అత్యంత గొప్ప చక్రవర్తి అనేటువంటి వాడిని విషయాన్ని ఒకసారి గుర్తించుకోండి గజని యొక్క దారుణం ఎదిరించినటువంటి రాజపుత్ర వీరుడుగా కీర్తించబడ్డాడు ఆయన ఆ తర్వాత పోతే ఈ వంశానికి చెందిన మరొక రాజు ఎవరు దంగరాజ్ ధంగరాజు అనేటువంటి వాడు ఉంటాడు చిన్న దంగరాజ్ అనేటువంటి వాడు ఈ దంగరాజు నిర్మించినటువంటి ఆలయాలే ఖజరహో దేవాలయం అనేటువంటి పేరుతో ఖజరహో దేవాలయం అనేటువంటి పేరుతో ఈ ఖజురోహో దేవాలయం ఎక్కడ సార్ అంటే బుందేల్ఖండ్ అనేటువంటి ప్రాంతంలో ఉందనేటువంటి విషయాన్ని చెప్పండి బుందేల్ఖండ్ అది మధ్యప్రదేశ్లో ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పండి ఖజురోహో దేవాలయాలు ఎక్కడున్నా సార్ అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బుందేల్ఖండ్ అనేటువంటి ప్రాంతంలో ఉంటాయి ఈ యొక్క ప్రసిద్ధిగాంచినటువంటి ఆలయాల ప్రత్యేకత ఏంటంటే అత్యంత శృంగారపరమైన దేవాలయాలు అనేటువంటి పేరుతో శృంగారపరమైనటువంటి దేవ ఇందులో ప్రధానంగా ఏంటి సార్ అంటే ఆ యొక్క కందర్యనాథ ఆలయం ఆలయం కందర్యనాథ ఆలయం అనేటువంటి దేవి జగదాంబ ఆలయం దేవి ఆలయం జగదాంబిక దేవి జగదాంబిక విశ్వనాథ ఆలయం ఆలయం అనేటువంటి పేరుతో ఇట్లా ప్రధానంగా ఈ కందరీయనాథాలయము దేవి ఆలయం అనేటువంటి ఉన్నాయి ఉన్నాయో చాలా శృంగారభరితమైనటువంటి ఆలయాలు అట్లో అట్లా శృంగారభరితమైనటువంటి ఆలయాల ప్రత్యేకత మన చందేరిలది అని అందుకే నీకు ఫస్ట్ పాయింట్ ఇచ్చాను నేను వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద చందేరీస్ అంటే దే కన్స్టర్ ద వెరీ వెరీ సెక్సువల్ టెంపుల్స్ ఇన్ అవర్ ఇండియా లవ్ అండ్ ఎఫెక్షన్ సంబంధించినటువంటి ప్రేమపరమైనటువంటిది శృంగార భరితమైనటువంటి ఆలయాలకు సంబంధించినటువంటి యొక్క ఖజరోహ ఆలయాలు ఎటువంటివి అలాంటి కజరోహ ఆలయాల నిర్మాత వరుస్తారంటే ధంగరాజు అనేటువంటి వాడిని ప్రసిద్ధంగా చిన్నటువంటి వ్యక్తిగా మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు అండి అనేటువంటిది అనేటువంటివి విశ్వనాథ ఆలయం దేవీ జగదాంబిక ఆలయం అనేటువంటిది కందర్యానాథ ఆలయం అనేటువంటి పేరుతో విడుస్తూ ఉంటారు కందర్యానాథ ఆలయం అనేటువంటిది సందర్భంగా గుర్తుంచుకున్నాను ఈ మొత్తానికైతే ఈ దంగరాజు అనేటువంటి వాడు ఈ వంశంలో దంగరాజు అనేటువంటి వాడు విద్యాధరుడు అనేటువంటి యశోవర్మ అనేటువంటి వాడు తొలి స్వతంత్ర చక్రవర్తి ఎవరు సార్ ఈ వంశంలో యశోవర్మ అనేటువంటి పేరుతో పిలుస్తారు గజని దాడులు నిధరించినటువంటి వీరుడు ఎవరంటే విద్యాధరుడు అనేటువంటి వాడు ఒకవేళ పంతొమ్మిది సంవత్సరాలు గజని భారతదేశానికి వచ్చినప్పుడు ఈ విషయాన్ని కూడా ఒకసారి మనం గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇట్లో భారతదేశంలో మన యొక్క రాజపుత్రులలో ప్రధానంగా చెప్పుకున్నట్లయితే చందేరులు కావచ్చు ఇంకా అత్యంత ప్రధానమైనటువంటి మరొకరు ఎవరు సార్ అంటే ఆ యొక్క సోలంకీలు అనేటువంటి పేర్లతో కూడా పిలుస్తారు మన సోలంకీలు అనేటువంటి రాజులు సోలంకీలు అనేటువంటి వాళ్ళు ఆ యొక్క చందేరిల తా చందేరిల కోవలో ఉన్నటువంటి మరికొంతమంది రాజులు ఎవరంటే సోలంకీలు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సోలంకీలు ప్రధానంగా మనం గమనించినట్లయితే ఏంటిదంటే ఇక్కడ ఈ సోలంకీలకు సంబంధించినటువంటిది ఏంటంటే వీళ్ళు జైన మతాన్ని స్వీకరిస్తారని జైన మతాన్ని సోలంకీలు అనేటువంటి వాళ్ళు సోలంకీలు అనేటువంటి వాళ్ళు సోలంకీలు అనేటువంటి వాళ్ళని కూడా మనం చూద్దాం సోలంకీలు అనేటువంటి వాళ్ళు సోలంకీలు అనేటువంటి వాళ్ళు ఆ సోలంకీలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీళ్ళు గుజరాత్ రాజ్యంలోనే గుజరాత్ రాష్ట్రంలోనే అనిహిల్ వాడ అనేటువంటి ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని పాలిస్తారు అనిహిల్ వాడ అన్హిల్ వాడ అన్విల్ అన్హిల్ అనిహిల్ వాడ అనేటువంటి ప్రాంతం అన్నట్టు అనిహిల్వాడ్ అనేటువంటి ప్రాంతం వీళ్ళు ఏ వంశానికి చెందిన రాజులు అంటే వాగేలా వంశానికి చెందినటువంటి రాజులు వీళ్ళు వాగేల వంశ రాజులు ఈ యొక్క సోలంకీలు అనేటువంటి వాళ్ళు ఏ వంశానికి చెందినటువంటి కింగ్స్ అంటే వాగేల వంశానికి చెందినటువంటి రాజులు మన యొక్క సోలంకీలు అనేటువంటి వాళ్ళు ఆ సోలంకిలు అనేటువంటి వాళ్ళు ఏ మతాన్ని స్వీకరించేస్తారంటే జైన మతాన్ని అవలంబిస్తారు వీళ్ళు మన భారతదేశంలో ఏ మతాన్ని అంటే జైన మతాన్ని దే గివెన్ ద మోర్ ప్రయారిటీ ఫర్ ద జైనిజం అనేటువంటిది అని చెప్పండి సోలంకీలు అనేటువంటి వాళ్ళు ఏ మతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారంటే జైన మతానికి ఇంపార్టెంట్ అనేటువంటి ఇవ్వటం జరిగింది ఆ సోలంకీలలో మరి మొట్టమొదటి రాజోవర్ అనేటువంటి విషయాన్ని కూడా అడుగుతూ ఉంటాను నాన్న సోలంకిలలో మొట్టమొదటి చక్రవర్తి అంటే మొదటి మూలరాజు అనేటువంటి వాడు ఉంటాడు మొదటి మూలరాజు అనేటువంటి వాడు మొదటి మూలరాజు అనేటువంటి వాడు ఈ మొదటి మూలరాజుకి గల మరొక పేరేం పేరంటే భీముడు అనేటువంటి పేరు తోబలిస్తారు నాన్న భీముడు అనేటువంటి వాడు ఈ భీముడు రాజ్యాన్ని పాలిస్తా ఉంటే క్రీస్తు శకము ఒక వెయ్యి ఇరవై ఐదవ సంవత్సరం ఒకవేళ ఇరవై ఐదవ సంవత్సరంలో ఏం జరిగిందంటే మన యొక్క ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరంలో ఏం జరిగిందంటే ఆ యొక్క పదహారవ దండయాత్రలో భాగంగా పదహారవ దండయాత్రలో భాగంగా గజనీ మహమ్మద్ అనేటువంటి వాడు మన యొక్క గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ ప్రసిద్ధిగాంచినటువంటి శైవ దేవాలయం అనేటువంటి సోమనాథ ఆలయం పైకి దండయాత్ర చేస్తాడు సోమనాథ టెంపుల్ ఇట్ వాజ్ హిస్టారికల్ ద ఇంపార్టెంట్ ఇన్వైడ్ ఆఫ్ గజనీస్ అటాక్స్ గన్వి గజనీస్ ఇన్వైడెడ్స్ ఎస్పెషల్లీ ఆన్ వన్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సిక్స్ ఈ గజనీ వాజ్ ఎటాక్ ఆన్ ద సోమనాథ టెంపుల్ డూరింగ్ ద పీరియడ్ ద కింగ్ ఆఫ్ ద సోమనాథ ఏరియా మిస్టర్ ఫస్ట్ మూలరాజు అనదరణి భీముడు అంటారు ఇతన్ని ఒకటవ భీముడు అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారండి అలాంటి భీముడు అనేటువంటి వాడు రాజ్యాన్ని పాలిస్తా ఉంటే గో గోరి గజనీ మహమ్మద్ అనేటువంటి వాడు మన యొక్క సోమనాథ ఆలయం పైకి దండయాత్రకు వస్తాడు చాలా ప్రసిద్ధిగాంచిన శైవ దేవాలయం ఇది గుజరాత్ రాష్ట్రంలో ముఖ్యంగా వేలాది మంది పూజార్లతో వందలాది మంది పూజార్లతోటి వేలాది మంది భక్తులతో నాట్యగ్గారి తోటి అత్యంత అద్భుతంగా శోభాయమానంగా నిత్యనూతనంగా మానలతో జరుగుతూ ఉండేటువంటి ప్రముఖ శైవ ఆలయమే మనకు సోమనాథ ఆలయం అనేటువంటి అలాంటి సోమనాథ ఆలయం పైకి చాలా మంది ఆ పూజారులు కూడా ప్రజలు కూడా మొరబెట్టుకున్నారట మీకు ఏమన్నా కావాల్సి ఉంటే కానుకాదులు మేము ఇస్తాంలే కానీ గర్భగుడిలోకి మాత్రం దేవాలయంలోకి వచ్చి అపవిత్ర పాలు చేయకండి అని ప్రాధాయపడ్డా కూడా గజని అనేటువంటి వాడు ఏమంటాడంటే నేను దేవాలయాలను పరిరక్షించేటువంటి వ్యక్తిగా నాకు పేరు రాకూడదు దేవాలయ విధ్వంస కూడా అనేటువంటి పేరు రావాలని అని చెప్పి ఆ విధంగా పలికి ఆ యొక్క గజనీ మహమ్మద్ అనేటువంటి వాడు సోమనాథ గర్భగుడిలోకి ప్రవేశించి సోమనాథ శివలింగాన్ని ముఖల్ ముఖలుగా చేసిన సందర్భాలు ఈ యొక్క భీముని కాలంలో జరిగింది అనేటువంటి విషయాన్ని చెప్పండి ఎస్ నాన్న ఇది కంపల్సరీ మన యొక్క జేఏల్ డీఎల్లో కూడా అడుగుతారు నాన్న ఇది జనరల్ స్టడీస్లో అంతేకాకుండా మన గ్రూప్స్లలో మన యొక్క మన యొక్క పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించినట్టు కూడా అడుగుతాడు మన గజనీ దండయాత్రలో ప్రసిద్ధిగాంచినటువంటిది ఏంటంటే పదహారవ దండయాత్ర అదే మన యొక్క సోమనాథ దేవాలయం ముట్టడి అనేటువంటిది ఆ సోమనాథ్ దేవాలయం ముట్టడి సమయంలో ఉన్నటువంటి రాజవరం అంటే ఆయనే మొదటి భీముడు అనేటువంటి వాడు భీముడు ఎంత ప్రాధాయపడ్డా కూడా ఈ పరిస్థితి కూడా ఏమాత్రం కూడా ఒప్పుకోకుండా ఆ యొక్క గజన అనేటువంటి వాడు దండాత్ర చేయడం అనేటువంటి జరిగింది విషయాన్ని సందర్భంగా గుర్తుంచుకోండి ఇంకా నాన్న ప్రసిద్ధిగాంచినది ఏందమ్మా అంటే ఈయన ఆ యొక్క దిల్వార ఇతని కాలంలోనే మౌంట్ ఆబ్ అనేటువంటి ప్రాంతంలో దిల్వారా దేవాలయన మంత్రి విమల అనేటువంటి వాడిని నిర్మిస్తాడు నాన్న విమల అనేటువంటి వాడు నిర్మిస్తాడు దిల్వారా దేవాలయం దయచేసి గుర్తుంచుకున్నాము దిల్వారా ఇది రాజస్థాన్లోని మౌంట్ అబు పర్వత శిఖరంలో ఉంటుంది అనేటువంటిది ప్ర స్వచ్ఛమైనటువంటి పాలరాత్తో నిర్మించాడు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుంచుకోండి పాలరాత్తో దిల్వారా టెంపుల్ ఆ యొక్క శిస్థుపాలు అనేటువంటి వాళ్ళు శిస్తుపాల్ అనేటువంటి వాళ్ళు తేజపాల్ అనేటువంటి వాళ్ళు తేజపాల్ అనేటువంటి వాళ్ళు దీనికి శిల్పులుగా కూడా పనిచేస్తుంటారు విమల అనేటువంటి మంత్రి ఎవరి యొక్క ఆధ్వర్యంలో జరిగింది దీనికి ప్రధానంగా శిస్తుపాల తేజపాల అనేటువంటి వాళ్ళు దీనికి దీనికి డిజైన్స్ అనేటువంటి కూడా ఇవ్వటం అనేటువంటి జరిగింది దిల్వారా టెంపుల్స్ ఎక్కడున్నాయంటే మన యొక్క మౌంట్ అబు అనేటువంటి పర్వత శిఖర్ ప్రముఖ జైన ఆలయాలు ఏంటి సార్ భారతదేశంలో దిల్వారా టెంపుల్స్ అనేటువంటి ఆ టెంపుల్స్ కట్టినప్పుడు రాజవరం అంటే మొదటి భీముడు అనేటువంటి వాడిని మనం ఖచ్చితంగా గుర్తుంచుకుందాం మొదటి భీముడు అనేటువంటి వాడు ఆయనకే గల మరొక పేరు ఏం పేరు అంటే మొదటి మూలరాజు అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు ఇంకా ప్రధానంగా మనం గమనించినట్లయితే నాన్న ఇతని కుమారుడు ఎవరంటే కర్ణుడు అనేటువంటి వాడు ఉంటాడండి కర్ణుడు అనేటువంటి వాడు ఆ కర్ణుని ఆస్థాన పండితుడు అంటే బిలహనుడు అనేటువంటి వాడు ఉంటాడు చిన్న బిలహనుడు అనేటువంటి వాడు కర్ణుని ఆస్థాన పండితుడు అంటే బిలహనుడు అనేటువంటి వాడు కంపల్సరీ పెట్టినా ఈ బిలహనుడు రాసినటువంటి ప్రసిద్ధిగాంచిన గ్రంథం ఏంటంటే విక్రమాంక దేవచరితం అనేటువంటి పుస్తకం రాసిండే అన్న విక్రమాంక దేవచరితం బిలహనుడు రాసినటువంటి ప్రసిద్ధిగాంచిన పుస్తకం పేరు ఏం పేరంటే విక్రమాంక దేవచరితం అనేటువంటిది మొదటి భీముని కుమారుడు కర్ణుడు కర్ణుని యొక్క కుమారుడు అంటే బిలహనుడు ఆ యొక్క కర్ణుడు యొక్క ఆస్థాన పండితుడు అంటే బిలహనుడు బిలహను రాసిన పుస్తకం ఏంది విక్రమాంక దేవచరితం ఈ కరుణ కుమారుడు ఎవరంటే రాజా జయసింహుడు అనేటువంటి వాడు ఉంటాడు నాన్న జయసింహుడు అనేటువంటి వాడు జయ సింహుడు అనేటువంటి పేరుతో పిలుస్తారు ఇతను జయసింహుడు అనేటువంటి వాడు ముఖ్యంగా చూసినట్లయితే నాన్న ఈ వంశంలో అత్యంత గొప్ప చక్రవర్తిగా పిలుస్తారు నాన్న ఇతన్ని సోలంకీలలో గొప్ప రాజు ఎవరు సరే గొప్ప రాజు ఎవరంటే ఆయనే మన యొక్క జయసింహుడు అనేటువంటి వాడు పిలుస్తారు జయసింహుడు అనేటువంటి వాడు ద గ్రేట్ కింగ్ అమంగ్ ద సోలంకి డైనస్టీ జయసింహుడు అనేటువంటి వాడు ఈ జయసింహుడు అనేటువంటి వాడు ఏ మతానికి ఇంపార్టెంట్ ఇచ్చింది సార్ అంటే జైన మతానికి ఇతని ఆస్థాన జైన పండితుడు ఉన్నాడు ఒక ఆయన జైన పండితుడు ఉన్నాడు ఆయన పేరు పేరు పేరంటే మన యొక్క సోమదేవ సూర్య మన యొక్క ఆ యొక్క హేమచంద్ర సూర్య అనేటువంటి వాడు ఉంటాడు నాన్న హేమచంద్ర సూర్య అనేటువంటి వాడు హేమచంద్ర సూర్య అనేటువంటి వాడు హేమచంద్ర సూరి చాలా ఇంపార్టెంట్ నాన్న ఈ బిట్టు మీద మాత్రం ఆ యొక్క జయసింహుని యొక్క ఆస్థాన జైన మత్ పండితులు ఎవరంటే హేమచంద్ర సూర్య అనేటువంటి వాడు హేమచంద్ర సూర్య రాసిన ప్రసిద్ధిగాంచిన గ్రంథం ఏంటి సార్ అంటే పరిశిష్ట పర్వన్ అనేటువంటి పేరుతో గ్రంథం రాసింది ఆయన పరిశిష్ట పర్వన్ హేమచంద్ర సూరి ఈ వాజ్ అ లారియట్ పోయెట్ పోయిట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద జయసింహుడు ఈ బిలాంగ్స్ టు ద జైన స్కాలర్ అండ్ ఈ పెనుడు ద హిస్టారికల్ టెక్స్ట్ ఇన్ చంద్రగుప్తం దీక్ష సల్ సల్ దీక్ష అంటే ఆ యొక్క జైన మతస్సులు ఏం చేస్తారంటే ఉపవాసం వండుకుంటూ తమ శరీరాన్ని శుష్కింప చేసుకుంటూ ఉంటారు ఉపవాసం వండుకుంటూ తమ శరీరాన్ని శుష్కింప చేసుకునేటువంటి దాన్ని ఏమంటారంటే సల్లేఖన అనేటువంటి పేరుతో విడిస్తారు ఇట్లు సల్లేఖన దీక్షను ఆచరించి తను చాలించిన మొట్టమొదటి భారతీయ చక్రవర్తి అంటే చంద్రగుప్త అరుడు అనేటువంటి వాడు ఆ చంద్రగుప్త అరుడు యొక్క సలేఖన దీక్ష మరణ విశేషాలను మొత్తం రాసినటువంటి ప్రసిద్ధిగా సార్ జైన పరిశిష్ట పర్వన్ ఇట్ వాజ్ బై ద హేమచంద్ర సూర్య అనేటువంటి వాడు హేమచంద్ర సూర్య అనేటువంటి వాడు ఇతని ఆస్థానంలో మరొక పండితుడు ఉన్నాడు హలాయుద్ధ అనేటువంటి పండితుడు కూడా ఉన్నాడు హలాయిద్ అనేటువంటి వాడు శ్రీధర దాస్ అనేటువంటి వాడు కూడా ఉన్నాడు ఇప్పటిదానికి పంచరత్నాలు ఏ సేనవశంలో చెప్పామే వాళ్ళు కూడా ఇతను ఒక హలాయుధ కావచ్చు శ్రీధర దాస్ కావచ్చు వీళ్ళందరికంటే ప్రసిద్ధి ప్రసిద్ధిగాంచినటువంటి జైన పండితులు అంటే హేమచంద్ర సూర్ అనేటువంటి వాడు ఆ హేమచంద్ర సూర్ రాసినటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి గ్రంథం ఏంటంటే పరిశిష్ట పర్వ అనేటువంటి పేరుతో బిలుస్తుంటారు పరిశిష్ట పర్వన్ ఈ గ్రంథం ద్వారా మనకు ఏం తెలుస్తుంది సార్ అంటే ఆ యొక్క ఈ గ్రంథం ద్వారా మనకు ఏం తెలుస్తుంది సార్ అంటే చంద్రగుప్త అవురుడు అనేటువంటి చక్రవర్తి ఏం చేసిండా అంటే సల్లేఖన దీక్షను ఆచరించి తను చాలించినట్లుగా చెప్తా ఉంటుంది ఈ గ్రంథం అనేటువంటి విషయాన్ని చెప్పండి చంద్రగుప్తుని యొక్క సల్లేఖన దీక్షకు ఆధారమైనటువంటి క్రింది కావ్యం అని ఒకవేళ అడిగినా కూడా మీరు ఖచ్చితంగా చెప్పండి పరిశిష్ట పర్వన్ ఈ గ్రంథ రచయిత ఎవరంటే హేమ చంద్రుడు అనేటువంటి వాడు బిలహనుడు అనేటువంటి వాడు ఎవరి ఆస్థాన పండితుడు అంటే కర్ణుడు కర్ణుడు ఎవరండి అంటే మన యొక్క ఆ యొక్క మొదటి భీముని యొక్క కుమారుడే మన యొక్క కనుడు అనేటువంటి వాడు బిలరుడు రాసినటువంటి ప్రసిద్ధిగాంచిన గ్రంథం ఏంటంటే విక్రమాక దేవచరితం అనేటువంటి పేరుతో సంబోధిస్తుంటారు విక్రమాక దేవచరితం అనేటువంటి పేరుతో పిలుస్తారు నాన్న ఇంకా ప్రధానంగా మనం గమనించినట్లయితే ఇతని తర్వాత రాజ్యానికి వచ్చినట్టు మరొకటి ఎవరంటే కుమారపాలు అనేటువంటి వాడు రాజ్యానికి వస్తానన్నా కుమారపాలు అనేటువంటి వాడు ఈ కుమారపాలుని ఆస్థానంలో కూడా ఉంటాడు మన యొక్క హేమచంద్రుడు అనేటువంటి పండితుడు హేమచంద్రుడు అనేటువంటి వాడు హేమచంద్రుడు ద లాస్ట్ కింగ్ ఆఫ్ దిస్ కింగ్డమ్ ఎవరు సార్ అంటే కర్ణదేవుడు అనేటువంటి రాజు ఉంటాడండి అండి కర్ణదేవుడు అనేటువంటి వాడు వాగేళ్ల వంశంలో చివరి రాజు ఎవరంటే కర్ణదేవుడు అనేటువంటి వాడు ఉంటాడు నాన్న కర్ణదేవుడు వాగేళ్ల వంశంలో చిట్ట చివరి చక్రవర్తి ఎవరు సార్ అంటే కర్ణదేవుడు అనేటువంటి ఈ సందర్భంగా గుర్తించుకున్నాడు కర్ణదేవుడు ఇతను రాజ్యాన్ని పాలిస్తా ఉంటే క్రీస్తు శకము పన్నెండు వందల తొంభై ఆరు తొంభై ఏడవ సంవత్సరంలో ఆ కర్ణదేవుని పైకి దండయాత్రకు వచ్చినటువంటి అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాపతిలో అంటే నసరత్ ఖాన్ మరియు ఆ యొక్క ఉల్ఫ్ ఖాన్ అనేటువంటి వాళ్ళు దండయాత్రకు వస్తారన్న పన్నెండు వందల తొంభై ఆరు తొంభై ఏడవ సంవత్సరంలో అలాంటి దండయాత్ర గుజరాత్ పై దండయాత్ర జరిగింది ఆ గుజరాత్ పైకి దండయాత్ర పోయినప్పుడు ఆనాటి ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే కిల్జీ వంశానికి చెందినటువంటి చక్రవర్తి అల్లావుద్దీన్ ఖిల్జీ కావచ్చు ఆనాటి రాజోవరం అంటే వాఘేల వంశపు రాజు చిట్ట చివరి రాజు అంటే కర్ణదేవుడు అనేటువంటి వాడిని మనం చెప్పండి కర్ణదేవుడు వాగేల వంశంలో చిట్ట చివరి చక్రవర్తి ఎవరు సారంటే కర్ణదేవుడు అనేటువంటి వాడు కర్ణదేవుడు రాజ్యాన్ని పాలిస్తా ఉంటే ఆ కిల్జీ వంశ సేనాపతులు ఏం చేశారంటే కర్ణదేవునిపై వస్తారు ఈ సందర్భంగా కర్ణదేవుని యొక్క కుమార్తె ఎవరమ్మ అంటే అమ్మాయి పేరు ఏం పేరు అంటే దేవలదేవి అనేటువంటి ఆమె ఉంటారు దేవలదేవి కర్ణదేవుని యొక్క భార్య పేరు ఏం పేరు అంటే కమలాదేవి అనేటువంటి వీళ్ళిద్దరు ఉంటారు కమలాదేవి ఇలాంటి సందర్భంగా ఆ యొక్క రాజ్య ఆ యొక్క రాజ్యం బుతపోయింది కదా చెప్పే ప్రాణాలు దక్కించుకునేటందుకై తన కూతురు తన వద్ద ఉన్నది పాపం అప్పుడు ఆ పరిస్థితుల్లో దేవి తన కూతురుని వెంట తీసుకొని కర్ణదేవుడు ఎక్కడికి పోయినామ్మా అంటే దేవగిరి రాజ్యానికి పారిపోతాడు దేవగిరి ప్రాంతానికి పారిపోయాడు ఆ తర్వాత కమలాదేవిని ఢిల్లీకి పంపించిర్రు అల్లావుద్దీన్ కిల్జీ సేనాపతులు కర్ణదేవుడు గుజరాత్ రాజ్యాన్ని ఆక్రమించిర్రు అల్లావుద్దీన్ కిల్జీ సేనాపతులు కర్ణదే కమలాదేవిని ఢిల్లీకి పంపిస్తే ఢిల్లీలో ఈ కమలాదేవిని ఏం చేసిండు అల్లావుద్దీన్ కిల్జీ తన భార్యగా స్వీకరించేశాడు కన్వర్ట్ అయిపోయారు అన్నట్టు ఈ సందర్భంగా కాబట్టి ఇక్కడ సందర్భంగా మనం ఏం చెప్తున్నామంటే ద లాస్ట్ కింగ్ ఆఫ్ ద సోలంకి కింగ్డమ్ మిస్టర్ ఎవరు సార్ అంటే కర్ణదేవుడ వాజ్ డిఫీటెడ్ బై ద ఆ అల్లావుద్దీన్ కిల్జీస్ కమాండర్ ఈ సందర్భంగా గుర్తుంచుకున్నాను ఈ గుజరాత్ దండయాత్రలోనే అల్లావుద్దీన్ కిల్లీస్ సేనాపతులకు దొరికినటువంటి ప్రముఖ వ్యక్తి ఎవరంటే మాలిక్ కపూర్ అనేటువంటి వాడు దొరుకుతాడు చిన్న మాలిక్ కపూర్ ఆయన వెయ్యి దినారాలు పెట్టి కొనుగోలు చేస్తారు ఇతని వెయ్యి దినారాలు అందుకనే ఇతన్ని మాలిక్ కపూర్ని ఏమంటారంటే హజారీ దినార్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు హజారీ దీనార్ మాలికూర్ ఏమంటారు సార్ అంటే హజారీ దినార్ అనేటువంటి పేరుతో ఆ యొక్క నపూంసేనాపతి ఎవరు సార్ నపుంస కూడా అయినటువంటి సేనాపతి ఆయనే మన కఫూర్ అనేటువంటి వాడు మాలిక్ కఫూర్ హజారీ దీనార్ అనేటువంటి పేరుతో బిలిస్తుంటారు చిన్నగా గుర్తుంచుకోండి హజారీ దీనార్ కఫూర్ అనేటువంటి వాడిని కూడా మనం ఖచ్చితంగా గుర్తుంచుకుందాం మాలిక్ కఫూర్ ఎక్కడ దొరికిన సార్ అంటే గుజరాత్ దండయాత్రలోనే ఆ గుజరాత్ దండయాత్రలో అప్పుడు పోయినప్పుడు ఆనాటి గుజరాత్ చివరి వాగేలా చివరి సోలంకి రాజవరామ్మ అంటే కర్ణదేవుడు అనేటువంటి వాడు కర్ణదేవిని యొక్క భార్య పేరు కమలాదేవి కమలాదేవిని అల్లావుద్దీన్ ఖిల్జీ పెళ్లి చేసుకుంటాడు ఆ తర్వాత ముందు దేవలదేవిని ఏం చేసిన అల్లావుద్దీన్ ఖిల్జీ కుమారుడు అనేటువంటి కిజిర్ ఖాన్ అనేటువంటి వాడు ఏం చేసినాడు తర్వాత ఈవను ఈవను పెళ్లి చేసుకుంటాడు ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు ఈ దేవలదేవి మరియు కిజిర్ ఖాన్ యొక్క ప్రేమగాథ గురించి వెళ్ళి అమీర్ కుసుర్ రాసినటువంటి కావ్యం పేరు ఏం పేరు హాసిక అనేటువంటి పేరుతో రాసింది ఆయన హాసిక హాసిక అనేటువంటి పేరుతో రాస్తాడు హాసిక ఆ దేవలదేవి కిజిర్ ఖాన్ యొక్క లవ్ స్టోరీ గురించి రాసిన ప్రసిద్ధి గాంచినటువంటి పుస్తకం పేరే హాసిక ఇట్ వాజ్ అ పెనుడు బై మిస్టర్ అమీర్ కుస్రో ఇండియన్ ప్యారిట అనేటువంటి బిరుదాంకి భారతీయ రామచిలక అనేటువంటి బిరుదాంకితుడు అమీర్ కుసురు తారీఖి అలై అండ్ ఆల్సో అండ్ వేరియస్ వేరే హాసిక అనేటువంటి తుగులకు నామ చాలా అద్భుతమైనటువంటి పుస్తకం రాస్తాడు మన యొక్క అమీర్ ఖుసుర్ అనేటువంటి వాడు అమీర్ కుసు ఎవరి రాస్తానో పండితులు సారంటే మన యొక్క అక్కడ బాణీ సంవత్సరంలో బాల్బర్ కాంజి మొదలు పెడితే మన అల్లావుద్దీన్ ఖిల్జీ వరకు ఆ అద్భుతమైనటువంటి పోయటిగా పనిచేసిన భారతీయ రామచిలక అనేటువంటి హిందుస్థానీ అత్యంత అద్భుతమైనటువంటి పాటలకు సంబంధించిన మహానాయుడు గుర్తుంచుకున్నాను వాగే సోలంకీలు వాఘేల వంశస్థులు సోలంకీలలో చిట్ట చివరి చక్రవర్తి కర్ణదేవుడు కర్ణదేవుని యొక్క ఆ యొక్క ఏం జరిగిందంటే కర్ణదేవుని ఓడించినటువంటి అల్లావుద్దీన్ కిల్జీ సేనాపతులు ఆ యొక్క ఎవరైనా మన యొక్క అల్ఫుఖాన్ మరియు నసరత్ ఖాన్ అనేటువంటి వాళ్ళని చెప్తారు నసరత్ ఖాన్ అల్ఫుఖాన్ అనేటువంటి వాడు అలాంటి సందర్భంగా మరి కర్ణదేవుడు అనేటువంటి వాడు ఓడిపోయి తన కూతుర్ను వెంట తీసుకొని పారిపోతాడు ఎక్కడే పారిపోయాడు మహారాష్ట్ర దేవగిరి రాజ్యానికి రామచంద్రదేవుని దగ్గర రామచంద్ర దేవుడు ఆ తర్వాత పోతే మళ్ళీ మాలికాఫర్ అనేటువంటి వాడు మళ్ళీ ఇక్కడిని కూడా ఆ యొక్క దేవగిరిపై దండయాత్ర చేసి అతన్ని కూడా రామచంద్ర దేవుని అతని శంకర శంకరదేవుని కూడా ఓడించేసి ఆ యొక్క ఇక్కడ కర్ణదేవుని కూడా ఓడించేయడం అనేటువంటి జరిగింది ఈ సందర్భంగా ఆ యొక్క దేవుని ఢిల్లీ పంపిస్తే ఢిల్లీలో ఆ దేవల దేవిని కిజర్ఖాన్ ఖాన్ అనేటువంటి వాడు అల్లావుతుని ఖిల్జీ కుమారుడు మనోడు ఏం చేసిందంటే ఆమెను ప్రేమించి ప్రేమించడం జరిగింది ఆ ప్రేమపరమైనటువంటి విషయాన్ని గురించి రాసినటువంటి కావ్యమే హాస్య దాన్ని రాసింది ఎవరు సార్ అంటే అమీర్ కుసురు అనేటువంటి వాడు రాస్తాడు అమీర్ ఖుసు ఈ వజ్ ద లారీ అటు ద కోట్ ఆఫ్ ద అల్లావుద్దిన్ ఖిల్జీ అల్లాన్ ఖిల్జీ ఆస్థాన పండితుడు ఆయన అద్భుతమైనటువంటి వాడు అల్లావుద్దీన్ ఖిల్జీ ఆయన నిరక్షరాస్యుడు అమీర్ కుసురు అనేటువంటి ఏమో గొప్ప పండితుడు అల్లావుద్దీన్ కిల్జీ ఏమో నిరక్షరాశుడు కానీ అక్షర సాహిత్యానికి అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చాడు ఈ ఢిల్లీ సుల్తానత్ గొప్ప వ్యక్తిగా నిరక్షరాస్డు అయినప్పుడు కూడా గొప్ప వ్యక్తిగా పేరుగాంచిన అల్లావుద్దీన్ ఖిల్జీ అటు మొఘల్ చక్రవర్తుడు నిరక్షరాసుడు అయినప్పటికీ అక్బరు ఆయన కూడా గొప్ప పేరు ఘటించాడు ఆయన కూడా గొప్ప పేరు కట్టిస్తాడు మొత్తానికైతే ఈ విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోండి ఊవాజ్ ద లాస్ట్ కింగ్ ఆఫ్ ద సోలంకి కింగ్డమ్ సార్ అంటే మీరు అందరూ చెప్పండి ఏంటి సార్ అంటే ఆ యొక్క కర్ణదేవుడు అనేటువంటి వాడు కర్ణదేవుని ఓడించినటువంటి వాళ్ళు అంటే అల్లావుద్దీన్ కిల్జీ ఆ తర్వాత పోతే కంప్లీట్గా ఢిల్లీ సుల్తానత్లో విలీనం చేసుకుంటాడు మన యొక్క సోలంకి కింగ్డమ్ అనేటువంటి దాన్ని చెప్పండి సోలంకి రాజ్యాన్ని ఎవరు విలీనం చేసుకున్నారు సార్ అంటే ఆయనే మన యొక్క అల్లావుద్దీన్ కిల్జీ సేనాపతులు అనేటువంటి వాళ్ళు రాజ్యంలో విలీనం చేసుకోవడం అనేటువంటి జరిగించిన ఆ తర్వాత పోతే అత్యంత ప్రధానమైనటువంటి మరొక రాజులు ఎవరు సార్ అంటే పారమారుడు అనేటువంటి వాళ్ళు ఉంటారండి పారమారుడు అనేటువంటి వాళ్ళు పార మారులు అనేటువంటి వాళ్ళు పారమారుడు వీళ్ళు బెంగాల్ రాష్ట్రంలోని ఆ యొక్క ధారానగర్ అనేటువంటి ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని పాలిస్తున్నారు బెంగాల్ రాష్ట్రంలోని ధారానగర్ను కేంద్రంగా చేసుకొని పాలించేటువంటి పాలకులు ఎవరంటే పారమారులు అనేటువంటి వాళ్ళు ఉంటారండి పారమారులు వీళ్ళు ధార అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు నాన్న వీళ్ళ ధార అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు ఈ పారమారు వంశస్థాపకుడు అంటే ఉపేంద్రుడు అనేటువంటి వాడు ఉంటారు నాన్న ఉపేంద్రుడు అనేటువంటి వాడు పారమారు వంశస్థాపకుడు ఎవరుస్తారంటే ఉపేంద్రుడు అనేటువంటి వాడు కేంద్రం తర్వాత రాజ్యాన్ని పాలించింది ఎవరు సార్ అంటే వాక్పతి అనేటువంటి రాజు ఉంటాడు ఈ వాక్పతికి గల మరొక పేరు ఏం పేరు అంటే ఆ యొక్క ముంజరాజ అనేటువంటి వాడు ఉంటాడు ముంజరాజ అనేటువంటి వాడు ముంజరాజ అనేటువంటి వాడు వాక్పతికి గల మరొక పేరు ఏంటి సార్ అంటే ముంజరాజ అనేటువంటి వాడు ఈ ముంజరాజ అనేటువంటి వాడు కట్టించిన తటాకం పేరు ఏం పేరు అంటే ముంజసాగరం అనేటువంటి తటాకాన్ని కట్టిస్తాడు ముంజసాగరం బెంగాల్లో ముంజసాగరం అనేటువంటి ముంజసాగరం ఆ యొక్క ముంజరాజు కట్టించిన ప్రముఖ చెరువు పేరు ఏం పేరు సార్ అంటే ముంజసాగరం అనే పేరుతో ఒకటి సార్ చిన్న ముంజసాగరం అదేవిధంగా ఈ ముంజరాజు ఆస్థాన పండితుడు ఎవరు సార్ అంటే పద్మగుప్తుడు అనేటువంటి వాడు ఉంటాడండి పద్మగుప్తుడు అనేటువంటి వాడు ముంజరాజు ఆస్థాన పండితుడు ఎవరు సార్ పద్మగుప్తుడు ఆ పద్మగుప్తుడు రాసినటువంటి ప్రసిద్ధి గాంచిన గ్రంథం ఏంటంటే సాహసాంక చరితం అనేటువంటి పేరుతో గ్రంథం రాసింది ఆయన సాహసాంక చరితం అనేటువంటి ముంజరాజు ఆ ముంజరాజు ఆస్థాన పండితులు అంటే పద్మగుప్తుడు అనేటువంటి వాడు పద్మగుప్తుడు రాసినట్టు ప్రసిద్ధి గాంచిన బుక్ పేరు ఏంటంటే నవసాహసాంగ చరితం అనేటువంటి ఇతని ఆ ఇతని సమకాలికులు ఎవరంటే కళ్యాణి చాళుక్య చక్రవర్తి రెండవ తైలపుడు అనేటువంటి వాడు మనోనికి సమకాలకు దయచేసి ఇది కూడా చెప్పండి ఈజ్ కాంటెంపరీ కళ్యాణి చాళుక్య కింగ్ మిస్టర్ సెకండ్ తలపుడు అనేటువంటి తైలప్పుడు అనేటువంటి పేరుతో పిలుస్తారు రెండవ తైలప్పుడు అనేటువంటి పేరుతో ఒప్పుడుస్తారు రెండవ తైలప్పుడు అనేటువంటి వాడు ఆ యొక్క ఈ రెండవ తైలప్పుడిని ఓడించినటువంటి వాడు మన దయచేసి ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకున్నాను ప్రబంధ చింతామనేటువంటి పుస్తకం చెప్తుంది ఈ విషయానికి ఆధారం ప్రబంధ చింతామని ప్రబంధ చింతామనేటువంటి కావ్యం ద్వారా తెలుస్తుంది తైలపుని ఓడించినటువంటి వధించినటువంటి చక్రవర్తి ఎవరంటే ముంజసా ముంజరాజు అనేటువంటి వాడు ఈ గ్రంథ ఈ విషయానికి ఆధారమైనటువంటి ప్రముఖ కావ్యం పేరు ఏం పేరంటే ప్రబంధ చింతామైనటువంటి పేరుతో పిలుస్తారు ముంజరాజు అనేటువంటి వాడు కట్టించిన చెరువు పేరు ఏం పేరు ముంజసాగరం వ్యవసాయ ప్రగతి కోసమై వ్యవసాయ ప్రగతి కోసమై ముంజరాజు అనేటువంటి వాడు ముంజసాగరం అనేటువంటి దాన్ని గట్టిస్తాడు నా తెలిసినంత వరకు ఈ అడుగుతాను నాన్న పద్మగుప్తు రాసినటువంటి ప్రసిద్ధిగాంచిన కావ్యం పేరు ఏం పేరు అంటే నవసాహసాంగ చరితం అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు ఇతని ఆస్థానానికి వండిన పండితులు కూడా చాలా మంది ఉన్నారు అందులో మాత్రం ప్రధానంగా పద్మగుప్తులు అనేటువంటి వాడు పద్మగుప్తుల వాడు రాసిన పుస్తకం నవసాహ చరిత్రం ఆ ముంజరాజు అనేటువంటి వాడు కళ్యాణి చాలిక చక్రవర్తి రెండవ తైలప్పుడే ఓడిస్తాడు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇందులో ఈ వంశంలో గొప్పరాజు ఎవరుసారంటే భోజరాజు అనేటువంటి వాడు ఉంటాడండి అండి భోజరాజు అనేటువంటి వాడు భోజరాజు రాజు అనేటువంటి వాడు ఏది మన యొక్క పారమార వంశంలో గొప్పరాజు ఎవరుసారంటే భోజరాజు అనేటువంటి వాడు ఉంటాడు నాన్న భోజరాజు అనేటువంటి వాడు ఈ భోజరాజు కట్టించినటువంటి చెరువు పేరు ఏం పేరు అంటే భోజపుర్ అనేటువంటి పట్టణ ఆ యొక్క భోజపుర అనేటువంటి చెరువును కట్టిస్తాడు భోజపుర అనేటువంటి పట్టణాన్ని కూడా కట్టిస్తాడు దయచేసి గుర్తుంచుకొని పట్టణాన్ని కూడా కట్టిస్తాడు భోజరాజు కట్టించినటువంటి చెరువు పేరు ఏం పేరు అంటే భోజపూర్ అనేటువంటి పేరుతో తోపిస్తుండ భోజపూరి చెరువు కట్టించాడు పట్టణం కట్టించాడు ఇచ్చట సరస్వతి అనేటువంటి ఒక ఆలయాన్ని కట్టించాడు సరస్వతి దేవాలయాన్ని కట్టించాడు సరస్వతి దేవాలయాన్ని కట్టించడు మన యొక్క భోజరాజు భోజపురి పట్టణంలో ఏ టెంపుల్ సార్ అంటే సరస్వతి దేవాలయాన్ని కట్టించడం అనేటువంటి జరిగింది సరస్వతి దేవాలయం అదేవిధంగా అత్యంత ప్రసిద్ధంగా ఉంచినటువంటి మరొకటి ఏంటి సార్ అంటే ఆ యొక్క భోజరాజు అనేటువంటి వాడు సరస్వతి దేవాలయం అనేటువంటి దాన్ని కట్టించడం ముఖ్యంగా మాత్రం మనం గమనించినట్టు ముఖ్యంగా మాత్రం మనం గమనించినట్లయితే ఇతని ఆస్థాన పండితుడు ఎవరంటే విజ్ఞానేశ్వరుడు అనేటువంటి వాడు ఉంటాడు విజ్ఞానేశ్వరుడు విజ్ఞానేశ్వరుడు ఈ విజ్ఞానేశ్వరు రాసిన పుస్తకం పేరు ఏం పేరంటే మిత్రాక్షరి అనేటువంటి పుస్తకం రాసిన ముత్రాక్షరి ఇది ఏ పుస్తకం సార్ అంటే న్యాయశాస్త్ర విభాగానికి సంబంధించినటువంటి పుస్తకం దయచేసి ఇది గుర్తుంచుకోండి న్యాయశాస్త్ర విభాగానికి సంబంధించిన కావ్యం పేరు ఏం పేరంటే మిత్రాక్షరి అనేటువంటి పేరుతో మిత్రాక్షరి విజ్ఞానేశ్వరుడు ఎవరు సారంటే విజ్ఞానేశ్వరుడు ఈ వాజ్ అ పోయిట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద భోజరాజ అనేటువంటి వాడు భోజరాజు ఎవరు సార్ అంటే మన యొక్క పారమార వంశంలో అత్యంత గొప్ప చక్రవర్తి భోజరాజు అనేటువంటి వాడు భోజపురి పట్టణం కట్టించండు భోజపురి చెరువును కట్టించాడు భోజపురి పట్టణంలో సరస్వతి దేవాలయాన్ని కట్టిస్తాడు ఈ భోజరాజ ఆస్థాన పండితులు ఎవరంటే విజ్ఞానేశ్వరుడు అనేటువంటి వాడు ఆ విజ్ఞానేశ్వరుడు రాసినటువంటి మిత్రాక్ష అనేటువంటి కావ్యములు ఏమున్నా సార్ అంటే అత్యంత అద్భుతమైన పరిపాలనకు సంబంధించినటువంటి న్యాయపరమైనటువంటి విషయాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తుంచుకుందాం ఇతని ఆస్థానంలో ఆ యొక్క ప్రధానంగా మనం గమనించినట్లయితే భోజరాజు కూడా అత్యంత కేవలం పాలకుడే కాదు స్వయంగా కవి ఇరవై నాలుగు పైగా సంస్కృత గ్రంథాలు రాసినటువంటి రాజుగా పేరు ఆయన రాసినటువంటి ప్రధానమైనటువంటి సమరాంగన సూత్రధారణ సమరాంగన సూత్రధారణ అనేటువంటి పేరుతో పిలుస్తారు సూత్రధారణ సమరాంగన సూత్రధారణ సరస్వతి కంఠాభరణం అనేటువంటి పేరుతో రాసిండు ఆయన సరస్వతి కంఠాభరణం సరస్వతి కంఠాభరణం సమరాంగన సూత్రధారణ సరస్వతి కంఠాభరణం ఆ యొక్క చప్పు రామాయణం అనేటువంటి పేరుతోటి రామాయణం అనేటువంటి పేరుతోటి ఆ యొక్క యుక్తి కల్పతరం అనేటువంటి పేరుతో కూడా రాసిందన్న యుక్తి కల్పతరం అనేటువంటిది యుక్తి కల్పతరు అనేటువంటిది రామాయణం చంపు యుక్తి కల్పతరు సరస్వతి కంఠాభరణం సమరాంగన సూత్రధారణ ఇత్యాది అద్భుతమైనటువంటి కావ్యాలు రాసిండు శృంగార దీపిక అనేటువంటి పేరుతో కూడా రాసిండు మన యొక్క ఆ యొక్క వరు శృంగార ప్రకాశం అనేటువంటి పేరుతో రాస్తాడు ఈ కావ్యంలో ధనుంజ్ అనేటువంటి జైన కవి గురించి రాస్తాడు ఆయన ధనుంజ్ అనేటువంటి జైన కవి శృంగార ప్రకాశిక అనేటువంటి పేరుతో ఇంకోటి రాసిండు ఆయన శృంగార ప్రకాశిక ఈ శృంగార ప్రకాశికలో ధనుంజ్ అనేటువంటి జైన కవి గురించి కూడా రాస్తాడు ధనుంజయ అనేటువంటి ప్రముఖ జైన కవి గురించి రాసినటువంటి సందర్భం ఉన్నది ఆ యొక్క శృంగార ప్రకాశిక నా దయచేసి గుర్తుంచుకోండి భోజరాజు కేవలం పాలకుడే కాదు స్వయంగా కవి ఈ భోజరాజు అనేటువంటి వాడు మన యొక్క ఆంధ్ర భోజుడు ఇగో గనుక ఎట్లయితే సంస్కృత భాషకు పెద్దపీట వేసిండో శ్రీకృష్ణ దేవరాయలు కూడా దక్షిణాది నుంచి తెలుగు భాషకు పెద్ద పీఠ వేసి అందుకనే శ్రీకృష్ణ దేవరాయల్ని ఆంధ్ర భోజుడు అనేటువంటి పేరుతో పిలుస్తారు ఆంధ్ర భోజుడు సంస్కృతంలో ఇరవై నాలుగు పైగా గ్రంథాలు రాడు మనవాడు ఓరు మన భోజరాజు అనేటువంటి వాడు అట్లనే శ్రీకృష్ణ దేవరాయలు కూడా అత్యంత అద్భుతమైనటువంటి వాడు దేశ భాష తెలుగులో దానితో అనడమే కాకుండా ఆయనకు ఉన్నటువంటి భాషా పాండిత్యానికి మెచ్చుకున్నటువంటి పండితులు ఆ రాయల వారిని శ్రీకృష్ణ దేవతల వారిని ఏమన్నారంటే ఆంధ్ర భోజుడు అనేటువంటి పేరుతో భోజుడు సంస్కృత భాషకు ఎంత సేవ చేసిండో శ్రీకృష్ణ దేవరాలు ఆంధ్ర భాషకు అంత సేవ చే అముక్త మాలేదనేటువంటిది అముక్త మాలేద విష్ణు చిత్యం తెలుగు రాసినటువంటి రాయల రాయల వారి యొక్క అద్భుతమైనటువంటి నావెలం యొక్క అముక్త మాలేదనేటువంటిది అముక్త మాల్యాదలో వైష్ణవ సాంప్రదాయ విశేషాలు ఆ యొక్క ఆ అముక్త మాల్యద రాసినటువంటి సందర్భం ఉన్నది ఆ తెలుగు భాషకు ఆనంద సేవ సంస్కృత భాషకి ఏం చేసింది కాబట్టి అందుకే ఈ మహానయ్య యొక్క సార్థకథగా అతనికి ఆంధ్ర భోజుల పేరుతో పిలిచి మన యొక్క శ్రీకృష్ణ దేవరాయను భోజుడు ఇంతకు ఎవరుసారి భోజరాజు ఎవరుసారంటే పారమార వంశానికి చెందిన రాజు భోజరాజు ఆ భోజరాజు ఇరవై నాలుగు పైగా సంస్కృతి అందులో సమరాంగన సూత్రధారణ సరస్వతి కంఠాభరణం ఆ యొక్క రామాయణ చెంపు యుక్తి కల్పతరు శృంగార ప్రకాశిక ఈ శృంగార ప్రకాశిక అనేటువంటి దాన్ని ధనంజయటువంటి జైన కవికి కవిని గురించి రాస్తారు చిన్న ముఖ్యంగా భోజరాజు ఆస్థాన పండితులు అంటే మాత్రం కంపల్సరీ పెట్టు ఇది కూడా మన ఎస్ఐ కానిస్టేబుల్ మన గ్రూప్ టూ లో కంపల్సరీ అడుగుతుంటాడు చిన్న భోజరాజు ఆస్థాన పండితులు ఎవరు సార్ అంటే విజ్ఞానేశ్వరుడు ఆ విజ్ఞానేశ్వరుడు రాసినటువంటి ప్రసిద్ధి గాంచిన కావ్యమే మిత్రాక్షరి ఆ మిత్రాక్షరించి రాసింది సార్ అంటే న్యాయపరమైన రాసిందనేటువంటి విషయాన్ని మన సందర్భం గుర్తుంచుకుందాం ముఖ్యంగా పతంజలి యొక్క యోగా శాస్త్రం పైన అనేకమైనటువంటి విషయాలు రాయడం అనేటువంటి జరిగింది అన్నా యోగ సూత్రాలపై రాసినటువంటి సందర్భం ఉన్నది పతంజలి అనేటువంటి వాడు రాసినటువంటి పతంజలి రాసినటువంటి యోగ సూత్రాలపై మన యొక్క భోజరాజు అనేటువంటి వాడు కాన్సన్ట్రేట్ చేసి చిన్న మొత్తానికైతే మన యొక్క సంస్కృత భాషకు అపారమైన సేవ చేసే వాడు ఎవరంటే భోజరాజు అనేటువంటి వాడు భోజరాజు గట్టించిన పట్టణమే భోజపూరి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఆ భోజిపూరి పట్టణంలో ఆయన కట్టించినటువంటిది ఏంటంటే సరస్వతి టెంపుల్ కూడా కట్టించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఆ విషయం అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకున్నాను ఆ తర్వాత పోతే ఈ యొక్క పారమారులో చిట్ట చివరి చక్రవర్తి వారంటే మహలకు దేవుడు అనేటువంటి వాడు చిన్న మహలకు దేవుడు అనేటువంటి వాడు పదమూడు వందల ఐదు సంవత్సరం అల్లాద్దుని ఖిల్జీ ఆ యొక్క సేనా తి అనేటువంటి వాడు వచ్చేసి ఆ యొక్క ఓడించేడు అనేటువంటి విషయాన్ని మనం మహల్లకు దేవుడు మహల్లకు మహల్లకు దేవుడు అనేటువంటి పేరుతో ఊడిస్తారు మహల్లకు దేవుడు ఇతన్ని ఓడించినటువంటి వ్యక్తి ఎవరంటే అల్లావుద్దీన్ కేల్ సెక సేనాపతి అయినల్ ముల్క్ అనేటువంటి వాడు ఓడిస్తాడు యుద్ధమంత్రి ఓడిస్తాడు ఓడించేసి పదమూడు వందల ఐదు సంవత్సరంలో ఈ యొక్క పారమార వంశాన్ని కూడా ఢిల్లీ సుల్తాన్త్తులో విరణం చేసుకోవటం అనేటువంటిది జరిగిందన ఢిల్లీ సుల్తాన్లు ఇట్లు ఢిల్లీ సుల్తాను పదిహేను వందల ఎప్పటి నుంచి నాన్న వీళ్ళు పన్నెండు వందల ఆరు నుంచి మొదలు పెడితే పదిహేను వందల ఇరవై ఆరు వరకల్లా పదిహేను వందల ఇరవై ఆరు వరకల్లా ఢిల్లీ సుల్తాన్లోనేటువంటి వాళ్ళు ఐదు వంశాల వాళ్ళు మన యొక్క ఏది మనకు ఐదు వంశాలతోటి ఇటు ఎవరెళ్ళ వాళ్ళు బానిస వంశం కావచ్చు ఖిల్జీ వంశం కావచ్చు తుగ్లక్ వంశం కావచ్చు ఆ యొక్క సయ్యద్ వంశం కావచ్చు లోడి వంశం కావచ్చు ఇట్లా బానిస ఖిల్జీ తుగ్లక్ సయ్యద్ లోడి మొత్తం ఐదు వంశాల చేత మన యొక్క ఢిల్లీ అనేటువంటి పాలించబడుతుంది కాబట్టి ఈ వాళ్ళు ఏమంటారంటే ఢిల్లీ సుల్తాన్ల యుగం అనేటువంటి పేరుతో పిలుస్తారు వీళ్ళను ఢిల్లీ సుల్తాన్ల యుగం అనేటువంటి పేరుతో పిలుస్తారు ఈ ఐదు వంశాల వాళ్ళని ఏం పేరుతో పిలుస్తారు సార్ అంటే ఢిల్లీ సుల్తాన్ల యుగం అనేటువంటి పేరుతో పిలుస్తారండి ఈ విధంగా మన యొక్క భారతదేశాన్ని రాజపుత్రుల యొక్క రాజ్యాన్ని మొత్తం కూడా ఢిల్లీ సుల్తాన్ అనేటువంటి వాళ్ళు కబలించుకుంటారు దానికి ముందు మనం మాట్లాడేటువంటి ఏంటంటే ఇస్లాం మతం అనేటువంటిది ఎట్లా వచ్చింది ఇస్లాం మత ఆవిర్భావం మనట్లొచ్చిందనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇస్లాం మతానికి సంబంధించి ఆ ఇస్లాం మత స్థాపకుడు తర్వాత పోతే ఆ యొక్క త ఆయన తర్వాత మన మన యొక్క ఆ యొక్క గజీర్ మహమ్మద్ భారతదేశానికి ఎన్నిసార్లు దండయాత్రకు వచ్చాడు అదేవిధంగా గోరీ మహమ్మద్ అనేటువంటి వాడు భారతదేశం ఆయన ప్రత్యేకత ఏంది ఇవన్నీ విషయాలతో కూడుకునేటువంటి అంశాలను మనము ఆ యొక్క కంటిన్యూషన్గా మనం ప్లాన్ చేద్దాం మొత్తానికైతే భారతదేశంపైకి ఎవరు మన యొక్క భారతదేశంలో ప్రధానంగా రాజపుత్రులు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రాజపుత్రులకు సంబంధించి మనం ప్రతిహారులు లేదా గార్జల ప్రతిహారులు అనేటువంటిది తర్వాత పోతే మనం ప్రధానంగా తీసుకున్నట్టయితే గహద్వారులు చదివాము సేనవంశం చదివాము పాలవంశం చదివాము చందేరులు చదివాము సోలంకిలు చదివాము తర్వాత పోతే ఇప్పుడు మనం మిల్క్ డైనస్లో ప్రధాన పారమార్లు కూడా చూసాము మనం పారమార్లు అనేటువంటి వాళ్ళు మొత్తం కదా ఫైనల్గా ఈ యొక్క రాజపుత్ర రాజ్యాలను కంప్లీట్గా ఆక్యుపై చేసుకునేటువంటి వాళ్ళు ఎవరు సారంటే ఆ యొక్క ఎవరు మన యొక్క గజనీ మహమ్మద్ కావచ్చు గోరీ మహమ్మద్ కావచ్చు తర్వాత ఢిల్లీ సుల్తాన్ అనేటువంటి వాళ్ళు ఇట్లా ఇట్లా ఆ యొక్క ముస్లింల పాదాక్రాంతం అయిపోతుంది మన యొక్క హిందూ రాజ్యం అనేటువంటిది విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోండి హిందూ రాజ్యం అనేటువంటిది రైట్ చిన్న ఈ విధంగా ఈ పారమార్లు అనేటువంటి వాళ్ళతోటి మనం యొక్క క్యారెక్టర్స్ అనేటువంటి క్లోజ్ చేయడం అనేటువంటి జరిగింది ఆ తర్వాత పోతే నెక్స్ట్ క్లాస్లో మనం అప్లోడ్ చేసేద్దాం అప్డేట్స్ కొరకు ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్